దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మనుషులకు కోపం వచ్చినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఆశించింది జరగనప్పుడు మనుషులు ఖచ్చితంగా ఎవరిని అడుగుతారు? దేవుడిని అడుగుతారు. అడుగుతారా, నిందిస్తారా? అడుగుతారా? అడిగింది రానప్పుడు ఏమవుతుంది? నెమ్మదిగా నిందిస్తారు. ఆ నిందల్లో కూడా ఒక పరాకాష్ట ఏంటంటే, ఎందుకు చెయ్యలేదు అనే డిమాండ్ కన్నా ఏం చేస్తాడులే అనే నిరాశక్తి. చాలాసార్లు దేవునితో డైరెక్ట్గా వాదము లేక వివాదము తీవ్రంగా మాట్లాడినటువంటి వారు చాలా ఉన్నారు బైబిల్లో. ఉన్నా వాళ్ళందరూ గెలిచారు, వాళ్ళందరూ దేవుని దగ్గర నుంచి తిరిగి సమాధానం సరైన సమయంలో తెచ్చుకోగలిగారు. కానీ దేవుని మీద విసిగి అలిసి లేక కోపగించుకుని బలహీనపడి కృంగి దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మొట్టమొదటి క్రైస్తవ్యం దేవుని యొక్క మాటను విన్న వెంటనే వాళ్ళందరూ కూడా యేసు కొరకు మేము ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అనే దాని మీద తయారైతే, ఈ కడపటి క్రైస్తవ్యం దేవుడు ఏం చేశాడు, నువ్వు ఆ చర్చికి వెళ్తున్నావు, ఏం జరిగింది, నువ్వు ఆ దేవుడు నమ్ముకున్నావు, నీకేం జరిగించారు అనే ప్రశ్నలకు ఈరోజు కడవరి సమాజం నడిపిస్తుంది. క్షమించండి, దేవుని నిందించడం అనేది క్రైస్తవుడిగా తగదు. బడు చెప్పే మొదటి కారణం ఏంటంటే, మరి మేము బలహీనం కదండి, అందుకని దేవుణ్ణి మాట్లాడుకుంటాం అని అంటారు. రెండవది, మాకు వచ్చేటువంటి శోధన చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మేము ఆ పనులు చేస్తామని అంటారు. యోబు గ్రంథం 2:10 చదువుదాం. Job 2:10, Job 2:10. పాపం నీతిమంతుడు, యథార్థపరుడు, సత్యవాది, అందరికీ సహాయం చేసేవాడు, ఏ రోజు ఏ విషయంలో కూడా అతనిలో పలానా తప్పుందని చెప్పడానికి అవకాశం లేదు. అయితే అతను ఎంతో జాగ్రత్తగా దేవుని యందు విశ్వాసంతో నమ్మకంగా నడుస్తున్న ఆ వ్యక్తిని చూసి తన భార్య వచ్చి ఒక మాట చెప్పించుకోండి. అందుకతడు అదే 10:9 ఆఖరి భాగం, అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకు ఎందువా, దేవుని దూషించి చచ్చిపో అని చెప్పింది. దేవుని దూషించి చచ్చిపో. మామూలుగా చచ్చిపోవడం గురించి అయితే గొడవలేకపోను. ఎవరి మీద ఎవరిని నిందిస్తే చావు వస్తుంది? దేవునిని గనక నిందించగలిగితే, దేవుని మీద గనక మనం ఆ విషయాలను ఎత్తి మాట్లాడగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ఏమవ్వచ్చు? మరణం అవ్వచ్చు. అయితే దేవుని నిందిస్తే చచ్చిపోతారని ఎవరు చెప్పారు? ఆ లెక్కనైతే ఇప్పుడు ఎంతోమంది చచ్చిపోవాలి కదా ఈ రోజుల్లో. అది జరగలేదు. నిజానికి అసలు పరిశుద్ధ గ్రంథం మీరు ప్రారంభం నుంచి మీరు చదువుతున్న కొద్దీ, బాగా కోపగించుకున్నటువంటి అబ్రహాము తర్వాత వచ్చినటువంటి సంతానంలో పిల్లలు పుట్టినప్పుడు దేవుని మీద వ్యసనపడిన ఒక సహోదరు ఉంది, అయినా నిందించలేదు. ఎవ్వరూ నిందించలేదు. ఏ సందర్భంలోనూ దేవుడు ప్రత్యక్షమైన తర్వాత, దేవుని మాట ప్రత్యక్షమైన తర్వాత నిందించే ధైర్యం చేయలేదు. వాళ్ళకి ఒకటే భయం ఏంటంటే, దేవునితో ఆటలాడలేమో, దేవునితో మాట్లాడలేమో, దేవుని దగ్గరికి వచ్చి మనం ఈ విషయాలను గట్టిగా గ్రహించలేమో, దేవునిని డిమాండ్ చేయకూడదు అనేటువంటి విషయం సమస్త ప్రజలకు తెలిసింది. దేవుని యొక్క హస్తం రుచి చూసిన వాడు ఆ అనుభవంలోకి వస్తాడు. అయితే మనము కొంచెం పరిశుద్ధాత్మ యొక్క యుగంలో, కృపా యుగంలోకి వచ్చేసిన తర్వాత చిటికి మాటికి విసుగంతా ఎవరి మీదకి వెళ్తున్నాం? దేవుని మీదకి వెళ్తున్నాం. మరి దాన్ని యోబు దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తే అంటది, యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి చచ్చిపో. నువ్వు చచ్చిపో అంటే బాగుండు, మళ్ళీ దూషించని ఎందుకు అంది? ఆవిడ కోపం అంతా ఎవరిది? ఎవరు ప్రాబ్లం ఇప్పుడు? ఏంటి, ఆస్తి పోయింది, మర్యాద పోయింది, పిల్లలు పోయారు, జంతువులు పోయినాయి, అతనుకున్న ఫ్రెండ్స్ పోయారు, ఆరోగ్యం పోయింది, అల్టిమేట్గా ఏం మిగిలిందంటే ఒక శవంలాగా అక్కడ పడున్నాడు. ఏమే ఎందుకే బతుకుతున్నావు? తిట్టు అతను చేసిన దాన్ని అక్క సంత. నిజానికి యోబు తిట్టలేదు కానీ ఆవిడ తిట్టేసింది. ఆల్రెడీ హృదయంలో ఏమవుతుంది? ఆ కెమిస్ట్రీ విపరీతంగా దూషించటం అనేటువంటి ఆలోచన. మరి మానవులుగా మనం చెప్పేటప్పుడు శరీరం చాలా బలహీనంగా ఉన్న సమయంలో ఆ బలహీనత కలిగినటువంటి వ్యక్తిని ఎదుట నీతిమంతుడు మాట్లాడే మాట చదవండి, 10. అందుకతడు, మూర్ఖురాలు మాట్లాడుతున్నట్లు నువ్వు మాట్లాడుచున్నావు, మనం దేవుని వలన మేలు అనుభవించదుమా, కీడును మనం అనుభవించదగదా అనేను. అక్కడ కింద మాట చూసారా, ఈ సంగతులలో ఏ విషయమందునూ యోబు నోటి మాటతో నేను నోటి మాటతో కూడా ఏం చేయలేదు. మనం చేసే పాపమంతా పబ్లిక్గా దేంతో చేయగలం? మాటతోనే చేయగలం. అంటే
శరీరం చాలా బలహీనమైన సందర్భంలో దేవుని మీద ఆ మాట నిందించడం అనేది చేస్తాం. ఎప్పుడైనా చేశారా? బాగా బలహీనంగా ఉన్నప్పుడు నిందించడం దేవుని మీద ఏమైనా? ఆరోగ్యం విషయంలోనే వేదన కలిగినప్పుడే వస్తుంది బాధ అంతా. ఆ పెయిన్ విపరీతంగా ఉండేటప్పుడు ప్రార్థన చేసుకుందాం అనండి. అలాగుంటుంది నొప్పి మంట, ఆ చాలే ప్రార్థన, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు జబ్బు విషయంలో ఏం చేయమంటారు అనండి. నిజమే, శరీరం చాలా బలహీనమయ్యే కొద్దీ సంపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడు శరీర బలహీనతను బాగు చేయటానికి మరణించి తిరిగి లేచిన యేసును చూస్తాడు తప్ప ఆయన నిందించడు. అయినా నిందించడు, ఏ పరిస్థితి వచ్చినా దేవుణ్ణి నిందించడు. దయచేసి నీ జీవితంలో ఆస్తి కోల్పోయినప్పుడు కానీ, అన్నీ విడిచిపెట్టినప్పుడు కానీ, ఏమీ నీ దగ్గర లేనప్పుడు కానీ, అందరూ మరణించినప్పుడు కానీ, ఆ సందర్భాలన్నీ ఖచ్చితంగా నువ్వు దేవుని నిందించే సందర్భాలే. ఎక్కడో చోట ఉంటుంది, చూసుకోండి ఏమేం జరిగినాయి. ఒక్కసారి వెనక్కి రండి, యోబు గ్రంథంలో ఒక దినమున 14వ వచనం, యోబు 1:14. ఒక దూత ఆయన ఎద్దుకు వచ్చి ఎద్దులు నాగలు దునుచు గాడిదలు వాటి సమీపం మేర్చుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గంతో పనివారిని హతం చేసిరి. జరిగినది నీకు తెలియచేటకు నేను ఒక్కడనే ఉన్నానని తప్పించుకొని వచ్చినాను. నేను వెంటనే నీ ఆస్తికి వారసత్వం అంటే నిన్ను నీ రిచ్నెస్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి ఒక క్యాటిల్ ఫ్లాక్ లేకపోయినప్పుడు ఆ మనిషి అనిపిస్తుంది ఒకసారి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ధనవంతుల జాబితాలో మీరే ఫస్ట్ ఉన్నారు. ఇప్పుడే తెలిసిన వార్త ఏంటంటే షేర్ మార్కెట్లో మీ షేరు పూర్తిగా పడిపోయింది. ఇప్పుడు నువ్వు ఒకటి నుంచి కిందకి దిగిపోతావా లేదా? ఆటోమేటిక్గా దిగిపోతావు. దిగిపోతున్నావు అని చెప్పగానే ఆ ధనవంతుడు ఎలా ఫీల్ అవుతాడు? అడిగి ఏంటంటే ఆ ర్యాంకింగ్ కావాలి. అలాంటి యోబు వ్యక్తిగత జీవితంలో కోల్పోతున్న వేళ పాపము చేయకుండా నోటిని ఆపు చేసుకున్నాడు. అంటే అతని డిగ్నిటీ పడిపోతుంది, అతని వాల్యూ పడిపోతుంది, అతని రిమార్క్ పడిపోతుంది. అతని గురించి ప్రజలు ఎదురు చూస్తున్న ఆ గొప్ప విషయాల్లో పోతున్నాయి. ఇక ఆ తర్వాత ఒకటి 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 అన్ని డ్యామేజ్లే, అన్ని లాస్ ఆఫ్ ఫ్యాక్టర్సే. అన్ని ఎఫెక్ట్స్లో కూడా నోటితో పాపము చే పాపము ఎందుకు చేయలేదు? తను నిందించుకుని ఉంటాడు, ఏదో నా దరిద్రం ఏదో అయ్యి ఉంటుందిలే అని ఉంటాడు. కానీ దేవుని మీదకి వాడతా అతను. అందుకే ఆమె చెప్పిన మాట దగ్గరే ఆ వాక్యం రాయటం కారణం ఏంటంటే అతడు ఆమె చేసినట్లుగా చేయలేదు. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని చెప్తున్నాడు. దయచేసి శరీరాలు బలహీనంగా ఉన్నప్పుడు, మనుషులు నీ కుటుంబంలో నుంచి కోల్పోయినప్పుడు, చనిపోయినప్పుడు, లేక ఏదైనా అనావృష్టికరమైన పరిస్థితులు నీ విశ్వాస జీవితంలో వచ్చినప్పుడు, ప్రకృతి సంబంధమైన వైపరీత్యాలు సంభవించినప్పుడు, ప్రభు చిత్తంలో నీది కోల్పోవటం దేవునికి ఇష్టమో అన్నట్లుగా కొన్ని సూచనలు జరిగినప్పుడు డోంట్ బ్లేమ్ గాడ్. దేవుణ్ణి అసలు నిందించకండి. మరి మూడవ కారణం ఏంటంటే, కొంతమంది ఏం చెప్తారంటే వాక్యం మాకు తెలియక మేము పాపం చేశాం. తెలిస్తే చేయంగా, అవునా కదా? మీరు కొన్ని తప్పులు చేసేటప్పుడు ఎందుకు అలా చేసామని అడిగితే నాకు తెలియదండి అని అంటాం. బికాస్ ఇగ్నెస్ ద రూల్. అలా కాదు, మరి అక్కడ రూల్ ఉంది కదంటే సార్ అక్కడ బోర్డు పెట్టాలి కదా, నాకు తెలియదు కదా, అందుకని నేను తప్పు చేశాను అనేది సమర్థించుకుంటూ ఉంటాం. ఒక షాపింగ్ మాల్లో కొన్ని బట్టలు ఒక చక్కగా ఈ చివరి నుంచి ఆ చివరికి అరేంజ్ చేయబడినాయి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీరు అందరూ చేసే పని చెప్తున్నాను. చక్కటి బట్టలు అన్నీ అరేంజ్ చేయబడినాయి. ఫస్ట్ 0-1 అని రాసి ఉంది. ఒక 5 రకాలు ఉన్నాయి. ఆ తర్వాత 2-4 అని రాసి ఉంది. మరొక 10 జాతులు ఉన్నాయి. అక్కడ 5-7 అని ఉంది. 8-10 అని ఉంది. ఆ 10+ అని రాసి ఉంది, 14 వరకు అన్నట్టు. అన్నీ సైజులు డిఫరెంట్గా ఉంటాయి. మీరు షాప్స్లో ఎక్కడికైనా చూడండి, షాపింగ్ మాల్స్లోకి వెళ్ళేటప్పుడు బట్టలు ఎలా ఉంటాయి? యారేగా చక్కగా అరేంజ్ చేసి పెడతారు. ఒక సిస్టర్ అక్కడికి వెళ్ళి 6-8 ఆ మధ్యలో ఉండేటువంటి బట్టలను చూసి ఒకటి తీసింది, ఇప్పింది, తిరగేసింది, మళ్ళీ బిగించి రెండో తీసింది, మళ్ళీ ఇప్పి తిరగేసి మళ్ళీ పెట్టింది, మూడో తీసింది, 4, 5, 6, 10 తీసింది అంది. ప్రాబ్లం ఏంటి? నచ్చలేదు. ఏం నచ్చలేదు మీకు తెలుసా? మీరు ఎక్కడైనా మరి బ్రాండెడ్ షాపింగ్ మాల్స్లో ఎక్కడికి మీరు వెళ్ళినా ఒకే కలరు ఒకే సైజు 10 పెడతారు అక్కడ. ఫస్ట్ది ఎలాగ ఉంటుందో లాస్ట్ది కూడా ఏముంటుంది? మరి ఎందుకు పది తిప్పింది? ఎప్పడము, తిరగేయడము, చూడడము, అది ఏంటి తిరగే, ఏం తేడా ఉంటుంది? ఏమైనా ఉంటుందా? ఉండదు. నీకు సైజే కావాలి. ఏ సైజు నీకు సెట్ అవుతుందో సైజ్ తీసుకు వెళ్ళిపోయా ట్రయల్ రూమ్కి, అయిపోద్ది. అన్నీ తిరగేయాల్సిన పని ఏంటి? అదే ఆనందం. అక్కడ బోర్డు పెట్టలేదాడు ఏమని, నువ్వు తిరగేయకూడదని.
అందుకే ఆవిడ తిరగేసింది. ఇప్పుడు పెట్టుంటే ఖచ్చితంగా ఏంటి, నువ్వు ఎందుకు టచ్ చేసావు, అక్కడ ఉంది కదమ్మా, ఎందుకు అలా తిరగేస్తారని ఎవడో వచ్చి మిమ్మల్ని అడుగుతాడు. సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ, ఆడు చేసి ఆడు పెట్టిన అరేంజ్మెంట్ని నువ్వు పాడు చేయటం, ఇది తీసుకెళ్ళి ఇంకో సైజులో పెట్టేయటం కామన్గా మనం చేసే పనులే. అంటే నిబంధన అక్కడ రాయబడలేదు. అది తెలిస్తే మనం ఆ పని చెయ్యం కదా అని మనం చెప్పుడు డబాయించుకుంటూ ఉంటాం. దేవుని యొక్క వాక్యంలో ఏ రోజు ఎవడు దేవుడిని నిందించలేదని బైబిల్ చెప్తుంటే మాకు తెలియదు కదండి. సరిగ్గా మాకు తెలుసుంటే మేము కూడా తప్పు చేయకుండా పోదాం. మరి బైబిల్ వాక్యం అంతా కూడా ఏంటంటే అందరికీ అర్థమవుతుంది. ఏంటి మీలాంటి వాళ్ళకి అర్థమైపోద్ది, మాలాంటి వాళ్ళకి ఏమర్థమైపోద్ది? ఒకసారి మా డాక్టర్ గారు అన్నారు, మీరు పాస్టర్ గారు కదా సార్ మీకు బాగా జ్ఞానం ఉంటుంది అన్నాడు. బాబు పాస్టర్లు ఏమన్నా బ్రాండ్ ఏమైనా ప్రొడక్షన్ అవుతుందా, ఎక్కడ తయారయ్యి వస్తాయా? వీళ్ళు మనుషులే పాస్టర్లు అవుతారు, దాని గురించి ప్రత్యేకంగా కాదు, మీరు అలా ఆలోచించకండి అని. ఆ తర్వాత ఆయన వాక్యం చెప్పడం ప్రారంభించాను అంటున్నాడు. నిజమేనండి, అప్పుడు నేను మిమ్మల్ని అన్నప్పుడు మీరు చెప్పిన మాట నాకు అర్థం కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే బైబిల్ని అర్థం చేసుకోవడం కష్టం అనుకుంటాం తప్ప అది కష్టమైంది కాదు. ఎందుకు కష్టం? మనుషులకు ఆలోచించేటువంటి విషయాలు అలాగే ఉంటాయి. ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయము, ఎఫిషియన్స్ 3:4, ఎఫ్సి పత్రిక 3వ అధ్యాయం 4వచనం చూద్దాం. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి, ఎఫిషియన్స్ chapter 3 verse 4, దానిని గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. మీరేం చేస్తే తెలుసుది? అది చదివితే తెలుసుది. మీరేమంటారు? మాకు అర్థమవ్వదు కదా. అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? చదవాలి. చదివితే మీరేమంటారు? అర్థమవుతుంది కదా అంటారు. అదే పౌలు చెప్తున్నాడు. మీరు ప్రాబ్లం ఏంటంటే ఏవో 4 మాటలు నేను మీరు ఛాలెంజ్ చేస్తాను. ఎవరెవరు రిఫరెన్స్లు రాసుకుంటున్నారు ఇక్కడ? మీకు నచ్చిన పేజీ వెనకాతలకి వెళ్ళి రిఫరెన్స్ తీసి దానికి సంబంధించి ఏం విషయం చెప్పాను చెప్పండి చూద్దాం. మీకు నచ్చిన పేజీ వెనక్కి తిప్పి ఒక 20 రోజులు వెనక్కి వెళ్ళిపోయి అక్కడ మీరు రాసిన ఒక 4-5 రిఫరెన్స్లు తీసి ఏ మెసేజ్ చెప్పారో గుర్తు చేసుకోగలరా? రాదు. రెఫరెన్సులు రాస్తారు అంతే. ప్రాబ్లం ఏంటి? ఇక్కడ మాత్రమే చదువుతున్నారు. మీరు దాన్ని గ్రహించడానికి మీరు ఇంకెక్క టైం ఎక్కడ ఉంది? చాలండి, గంట సేపు అంటున్నాం మీ ప్రసంగం. గంట ఎంత ఊపి కావాలి మాకు? మీరే మాట్లాడితే మీకుంటే మాకు వినద్దు. అందుకే చెప్తున్నాడు, నువ్వు చదివితే, దాన్ని చదివితే. ఒక ఆయన అన్నాడు, ఏమండి పాస్టర్ గారు, బ్రదరు మీరు బైబిల్ అనంటే మనకు అంత లోపల మెమరీ అండి. చాలామందికి మెమరీ కార్డు లోపల ఉన్నాయి. నిజమే, మెమరీయే. ఎప్పుడూ బైబిల్ ఉండదు, నోట్లో బైబిల్ ఉంటుందంట. మరి అది ఎలా ఉంటుందో చెప్తారు వాళ్ళు, మేము వింటమే. మనం అలాంటి వాళ్ళని మ్యూజియంలో పెట్టాలి, క్రైస్తవ మ్యూజియంలు. నిజం చూడండి, నువ్వు చదివితే దాన్ని ఏం చేస్తావంట? పౌలు గారు కూడా అలాగే అనుకున్నాడు. ఏమర్థమవుద్ది? యేసుక్రీస్తు మర్మము, యేసుక్రీస్తు జ్ఞానము అనుకుని. కానీ నేను అంటున్నాడు ఏం లేదు, నేను చదివాను, నేను మీరు కూడా దాన్ని చదివితే దానిని బట్టి క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం మీకు తెలుసుకుంటారు. మొన్న ఒక బ్రదర్ అంటున్నాడు, పౌలు గారు చెప్పిన సువార్త చెప్పకండి, యేసుప్రభు చెప్పిన సువార్త చెప్పండి అన్నాడు. నువ్వు పౌలు సువార్త, అపోలో సువార్త నువ్వు మళ్ళీ కొత్తకు పెట్టకప్పుడు, బైబిల్లో బైబిల్ అంతా ఒకటే. ఈ చివరి నుంచి ఆ చివరికి రాయబడిన ప్రతి విషయం హెచ్చరికగా తీసుకోవాలి అని అంటే అబ్బాయి పౌలేం యేసుప్రభు కాదు కదా, ఆయన చెప్పి మీరేం తీసుకుంటున్నారు అన్నాడు. మళ్ళీ ఇంకోసారి ఇంకో అదే వ్యక్తి ఏమన్నాడు తెలుసా, యోబు గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని ఎప్పుడో వాగ్దానం అని చెప్తూ ఉంటే అన్నాడు, ఏమండి అది ఎలీఫస్ చెప్పిన మాట, యేసుప్రభు చెప్పింది కాదు, మీరు అలాంటి గారు కలిపికండి బైబిల్లో అన్నాడు. అన్ని తెరకాసుగా మాట్లాడతాడు ఈ మనిషి అని. ఒకసారి మరి ఏదో ప్రకటన గ్రంథంలో ఏదో ఒక సందర్భంలో విషయం మాట్లాడినప్పుడు బైబిల్ని కోట్ చేస్తుంటే ఆయన వచ్చాడు, అది దర్శనం అండి, అది మీరు వాక్యం అని ఎలా చెప్పేస్తారు అన్నాడు. వీడికి బైబిల్ చదివాడు. ఎందుకు చదివాడు? అందుకు చదివాడు. వాక్యము యొక్క వివరణ నీకు నచ్చినట్లుగా నీకు కావలసినట్లుగా మలుచుకోవడానికి కాదు. బైబిల్ పరిశుద్ధ గ్రంథం అని చెప్తే మొత్తం పరిశుద్ధ గ్రంథం. దాన్ని చదవడం ప్రారంభిస్తే నీకు అంతరంగంలో విషయాలు అర్థమవుతాయి. దాన్ని నువ్వు చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది వదిలేసి ఎంతసేపు నీకు నచ్చిన పద్ధతులు అనంటే పౌలుకి బోల్డ్ జ్ఞానం ఇచ్చాడండి దేవుడు. అందుకే అన్నాడు, నువ్వు చదువు, నాకే జ్ఞానం ఉందో నీకు అర్థమవుతుంది. నేను చెప్తున్నది ఆత్మవా శరీరంవా నీ భూ సంబంధమైనవా నీకు అర్థమవుతుంది. నువ్వు చదువుకుంటే దాన్ని గ్రహిస్తే దాని సంగతులు నీకు పూర్తి వివరణ దొరుకుద్ది అని చెప్తున్నాడు. సో మనం ఎక్కువ సమయం ఏం చేయాలి? అందుకే మొదటి కీర్తనలో ఆయన ఒక మాట చెప్పాడు చూడండి ఒకసారి. దుష్టుల ఆలోచనలు ఇవన్నీ చెప్తారు, అవన్నీ చేస్తాం, అసలు చేయాల్సింది చెయ్యం. దివారాత్రములు 2వ అధ్యాయం 2వ భాగం, దివారాత్రములు ధర్మశాస్త్రం మీద ఆనందించటం, ధ్యానించటం, ఈ అనుభవాలు
ఎక్కువ సమయం వాటిని. ఏమండి బాహుబలి టు ద కంక్లూజన్, ఎంతమంది ఆలోచించాం కట్టప్ప ఎందుకు చంపాడని. ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ బద్దలైపోతా ఉంది కలెక్షన్లతో. కారణం ఏంటి? ఏదో జరిగిందని ఆలోచించి దాన్ని చూడాలని నువ్వు ప్రయత్నం చేసి ఆ కంక్లూజన్ ఏంటో చూస్తే తప్ప తృప్తి పొందని మనుషులం. అందరికీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు అదే బైబిల్ చదివినప్పుడు నీకు ఎందుకు అనే ప్రశ్న ఎందుకు రాలా? ఎన్ని రోజులు ఎదురు చూసావు టూ కోసం, అప్ టు డేట్స్ ఎప్పుడెప్పుడు ఎవడెవడు ఏదో చెప్తే ప్రతిదీ నొక్కేసి నేడివే ఏదో ఉందేమో. ఏముంది దానిలో? నువ్వు ఏమైనా పర్లోకి తీసుకెళ్ళద్దు అది కాదు. చూడకపోతే చచ్చిపోతామా? పోవు. అదేమన్నా తెలుసుకోకపోతే నీకేమన్నా మెంటల్ వస్తుందా? రాదు. కానీ దివారాత్రాలు దీన్ని దాని గురించి కాదు. ఎంత ఆలోచిస్తాం? ఈరోజు విన్నాము, ఎంతసేపు ఆలోచిస్తాం? మంచి ప్రసంగం చేశారు, భలే ఉంది. నిన్న మ్యారేజ్ అయిపోయాక ఒక పాప వచ్చింది సీరియస్గా. నిన్న ఒక వివాహం చేస్తానికి వెళ్ళాం, మ్యారేజ్ అయిపోయి వచ్చి సీరియస్గా అంకులు భలే జోకులు వేసారు ఇవాళ అంది. అంటే అవునమ్మా నీ వయసుకు జోకే, బుడ్డదానికి వయసు జోకే, పెరిగిన వాళ్ళకి పేగులు తెగుతాయి ఆడికి అర్థమైతే. నవ్వేసి వదిలేస్తే ధ్యానించకపోతే, అది నీ గుచ్చుకోకపోతే, అది నీ ఆత్మకు లంగర వలె గుచ్చుకోకపోతే ఏమవుద్ది? ఎన్ని వాక్యాలు పోలేదు నీకు? ఎన్ని వాక్యాలు పక్షులు ఎత్తుకుపోలేదు నీ జీవితంలో? ఎన్ని పోలేదు గాలికి చెదిరిపోయిన విత్తనాలు నీలో? ఎన్ని సందర్భాలు, ఎన్ని కొన్ని వేల ప్రసంగాలు, ఒక సంవత్సరానికి 53 వారాలైతే 52 ప్రసంగాలు నువ్వు వింటూ ఎన్ని విషయాల్లో జీవితం మారిపోవాలి, పాటి క్రీస్తు స్వరూపి వచ్చేయాలి, నీవే వాక్యమైపోవాలి, నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ నువ్వు మాట్లాడే మాట దేవుని యొక్క వాక్యము అనర్గళంగా ధారాళంగా ప్రతి హెచ్చరిక ప్రతి రిఫరెన్సు ఎంత చక్కగా మాట్లాడాలి. మనకు తీరిక లేదు. దివారాత్రాలు సీరియల్ చూడటానికి టైం ఉంది, దివారాత్రాలు సోకులు చేసుకోవడానికి, షాపింగ్లకు వెళ్ళటానికి, కథా కార్యక్రమాలు తిరగడానికి, అన్నిటికీ టైం ఉంది. ట్రైన్లో చూశాను మా బ్రదర్ని, ఆయన కూర్చు చాక్లెట్ తిన్నట్టు ఇలా తీస్తున్నాడు, ఇలా చూస్తున్నాడు, నన్ను ఓట్లో మింగేస్తున్నాడు. ఏంట్రా బాబు తిన్నాడు, కుతూహలాలు ఉంటాయి కదా తెలుసుకోవాలని. నేను కూడా పక్కకి వెళ్ళి కూర్చున్నాను, కూర్చుని కాసేపు మాట్లాడుతూ ఆయన దగ్గర బైబిల్ ఉంది, ఈ న్యూ టెస్టమెంట్ అని చూస్తే, సార్ ఒకసారి అది బైబిల్ ఒకసారి ఇవ్వగలరా అన్నాడు. అని సరే ఒక 5 మినిట్స్ తర్వాత ఇస్తాను. ఏంటి 5 మినిట్స్ తర్వాత అన్నాడు. మళ్ళీ లోపు ఇంకొక కాగితం తీశాడు, తీసి ఆ బైబిల్ నుంచి తీశాడు, దీన్ని కూడా చూసుకున్నాడు, కాసేపు పిల్లల చదివాడు, కంటతో పెట్టేసినట్టున్నాడు, ఆ నోట్లో పెట్టేసుకుని బైబిల్ నాకు ఇచ్చాడు. ఏంటి మీరు తింటున్నారు కాగితాలు ఎందుకు తింటున్నారు అన్నాను. అంటే అట్స్ అ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నాడు. బైబిల్ని చింపావా అన్నాడు. అని చూశాను నేను, బైబిల్ చింపలేదు, నేను రాసుకొచ్చాను ఇంటి దగ్గర అని. మరి తినేస్తున్నావు ఎందుకనంటే మరి అది లోపలికి వెళ్ళిపోవాలి కదా అన్నాడు. ఈ ఎక్స్ట్రా చేసేస్తున్నాడు వీడు. అలా కాదండి అంటే నేను మెమరైజ్ చేశాను బ్రదరు, కంటతో పెట్టేశాను, కంటతో అయిపోయిన తర్వాత దాన్ని పారేయటం ఎందుకు? అది లోపల పడి ఉంటుంది కదా, అందుకని మింగేశాను. బా కొంతమందిని చూస్తే వీడికి అదే ఈటు బైబిల్ అన్నట్టు ఉంటుంది. అప్పుడు అనిపించింది. ఆ తర్వాత ఆయనతో కొన్ని మాటలు చెప్తున్నప్పుడు, ప్రియులారా మీరు నమ్మండి, ఈరోజు నేను దాన్ని నవ్వుతున్నాను కానీ నాకు సిగ్గేసిన సందర్భం అది. చాలా సంవత్సరాల నుంచి బైబిల్ చదివినా ఆయన మాట్లాడుతున్నన్ని బైబిల్ వాక్యాలతో మాటలు నాకు కూడా రాల. వర్డ్ టు వర్డ్ బైబిల్ మాట్లాడుతున్నాడు. మీరు ఏం మాట్లాడినా దానికి బైబిల్లో నుంచి మాట్లాడుతున్నాడు, వాక్యమే మాట్లాడుతున్నాడు. అద్భుతంగా అనిపించింది. ఆయన 1 గంట సేపు ఆయనతో నేను తుని వచ్చేంత వరకు మాట్లాడిన తర్వాత అప్పుడు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన స్నేహితులందరూ వచ్చి, సార్ అన్నీ అయిపోయినాయా, మీ దగ్గర ఏమైనా మిగిలినయా అని అడిగారు. ఈడేని మిగిలినయా అని అడుగుతున్నాడు అని అంటే అప్పుడు అన్నాడు, 1 మినిట్ ఐ విల్ చెక్ మై బ్యాగ్ అని చెప్పి బ్యాగ్ తీసి, యా ఎ లిటిల్ అన్నాడు. మాకు ఇచ్చేయండి అన్నారు వాళ్ళు. వాళ్ళు ఆ కాగితాలు తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి వీళ్ళందరూ అన్నాడు. దిస్ ఆల్ ఆర్ మై డిసైపుల్స్ అన్నాడు. ఎక్కడ ఉంటారండి? రిజర్వేషన్ అక్కడ ఒక భోగి అక్కడ ఒక భోగి వచ్చింది, మరి అందుకే వెళ్ళి నా దగ్గర ఉండిపోయినా ఆడు ఎవడికి మింగేస్తే ఆడొచ్చి మళ్ళీ పట్టుకెళ్తున్నాడు అన్నాడు. ఈడు ఆడితే ఆపలే, ఎంతోమందికి అంటించేశాడు. అప్పుడు అనిపించింది, దేవుని వాక్యము ధ్యానించడం ప్రారంభిస్తే క్రొవ్విన మెదడు దొరికినట్లు నాకు ఆనందిస్తున్నానని భక్తుడు చెప్పిన అనుభవం ఈరోజు మనలో చాలామందికి లేదు. బైబిల్ వినడానికి ఆ సమయం మాత్రమే ఆలోచిస్తున్నాం. చూడండి, ఆయన 5వ అధ్యాయము ఎఫ్సి పత్రిక 17వ వచనంలో చెప్పాడు, Ephesians 5:17, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాకుండా ప్రభు యొక్క చిత్తమేమిదో. అసలు మీరు తెలుసుకోండి, అవివేకులు కాకండి. ఎక్కడ తెలుసుకుంటాం? నాకు ప్రార్థన చేయమని నేను ఒక సిస్టర్ గారు ఫోన్ చేశారు, ఎర్లీ మార్నింగే. ఫోన్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొట్టేస్తుంది, ఆవిడ కోపం వచ్చినట్టుంది, ఎవడరా నా ఫోన్ కట్ చేస్తావు అన్నట్టు. ఓ కొడతా ఉంది నాన్ స్టాప్గా. సరే ఈలోపు
నా టైంలోనే నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను, ఆ తర్వాత ఆన్ చేశాను. ఏమ్మా అన్నాను. అని అంటే పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు మీ నెంబర్ ఇచ్చారండి. సరే ఏంటి చెప్పండి, విషయం ఏంటి చెప్పండి. అంటే నాకు సమస్య ఉంది, మీతో ప్రార్థన చేయించుకుందాం. నేను వాక్యం చెప్పేవాడిని కానీ ప్రార్థన చేసేవాడిని కాదు, ఇది ప్రేరిట ఎవరు కాదన్న. తెలుసండి మీరు పలానా కదన్న, పలానా నేను ఏంటి చెప్పే విషయం అండి. మళ్ళీ మొదలెట్టింది కథ అంతా. తర్వాత ఆవిడ అంటది, నేను కూడా సేవ చేస్తున్నానండి, రాజమండ్రి నుంచి చేస్తున్నాను. మంచిది, నువ్వు సేవ చేస్తే నాకెందుకు ఫోన్ చేసావు, నాకేమో సేవ చేయడానికే అక్కర్లేదు నాకు సేవ అని. కాదండి, మరి దేవుని చిత్తం ఏదో తెలుసుకుందామని. మరి నువ్వేం సేవ చేస్తున్నావు, నీ సేవ అనేది కన్నావు. సేవ చేసేదానికి దేవుని చిత్తం కనుక్కోవాల్సిన పని ఏంటి, నువ్వు చేసుకెళ్ళటమే నీ పని. నిన్ను దేవుని యొక్క పని చేయటమే దేవుని చిత్తం. ఇంకేం కావాలి నీకు, దాని ప్రకారం వెళ్ళిపోయి. కాదండి, ఇప్పుడు మా పెద్ద పిల్లోడు పెద్దోడితో కొంచెం ప్రాబ్లం అండి. నువ్వు ప్రాబ్లం గురించి మాట్లాడుకో, నువ్వేదో అనుకుంటున్నావు. దేవుని యొక్క చిత్తం ఏదో తెలుసుకోవాలి అనుకుంటే దేవుని చిత్తము మనుషుల నోట్లలో నుంచో మోకాళ్ళేసి అరిచేవాళ్ళలోనో చప్పట్లు కొట్టి కేకలేసే వాళ్ళలోనో ఉండదు, బైబిల్లో ఉంది. ఇది దేవుని యొక్క మాట, ఇది దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క హృదయం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క నడిపింపు, దేవునితో మానవునికి ఉండాల్సిన సంబంధం, ఒక వీలునామా, ఒక ప్రేమ లేఖ ఇది. దీనిలో వెతుక్కో దేవుని చిత్తం ఏంటో. ఏది చదువుతునేటప్పుడు నీ హృదయం హత్తుకుంటుందో, ఏ మాట ద్వారా నీ హృదయం బలపరచబడుతుందో అది తెలుసుకుంటే నీవెప్పుడు కూడా దేవుని బ్లేమ్ చేయవు, ఏ రోజు దేవుని మీద తిరగబడవు. దేవుడు ఎందుకు అనేటువంటి ప్రశ్న నీ జీవితంలో రాదు. దేవుని చిత్తం పూర్తిగా తెలుసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. మీరు అనొచ్చు, ఊరుకోండి భాష గారు, ఎలా తెలిసిపోద్దండి దేవుని చిత్తం, అంత ఈజీ కాదు, అంత ఈజీగా తెలియదు. మీలో ఎంతమందికి మీ పట్ల దేవుని చిత్తం తెలిసింది, ఎంతమందికి నాకు నా పట్ల దేవుని చిత్తం తెలిసిపోయిందండి, ఎవరికైనా తెలిసిందా? నేను చెప్పేస్తాను మీకు, ఇట్ ఈజ్ ఈజీగా. ఒక్క నిమిషం మీరు ఎలా కళ్ళు మూసుకుని మళ్ళీ కళ్ళు తెరవండి, ఒకసారి కళ్ళు మూసుకుని కళ్ళు తెరవండి. నువ్వు ఎలాగున్నావో అలాగే ఉండడం దేవుని చిత్తం. అదే ఎవరువో, ఎలా ఉండాలో, ఎక్కడ ఉండాలో, ఏ ఇంట్లో ఉండాలో, ఏం చదువుకోవాలో, ఏ పని చేయాలో, ఏ స్థితిలో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో, దట్ ఈస్ గాడ్స్ విల్. ఇంకేం కావాలి నీకు, భవిష్యత్తు తెలియాలి, భవిష్యత్తు తెలియాలి. ఒక సిస్టర్ గారు వచ్చి అడిగారు, పాస్టర్ గారు నా జీవితం పట్ల దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నేను నెరవేర్చారని నాకు తెలిసిపోయిందండి, కానీ మీ నోటితో విందామని వచ్చానండి, రేపు చచ్చిపోతావు అన్నాను. రేపు చనిపోతావమ్మా నువ్వు అంటే ఏంటంటే సడన్గా చెప్పారండి, నవ్వుతూనే ఏడుస్తూ మొదలెట్టింది. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే రేపే అంటే సడన్గా అంటే నేను ఎలాగండి అని. నువ్వు అన్నావు కదా దేవుని చిత్తం నాకు అన్నీ తెలిసిపోయినాయి అని. తెలిసిపోతే ఇంక నువ్వు ఉండవు, వెళ్ళిపోతావు. బైబిల్ చెప్తుంది ద్వితీయోపదేశకాండము 29 ద్వితీయోపదేశకాండము డ్యూట్రానమీ 29 వర్స్ 29 రహస్యములు మన దేవుడైన యెహోవా యెహోవాకు చెందును, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములో కొన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు. ఎన్ని? కొన్ని కదా, అన్నీ అని ఉందా మీ బైబిల్లో? అయితే అలా కలిపి చూద్దాం. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన ఏమంటే ఇక్కడ ఏముంది, రహస్యములు యెహోవాకు చెందును. అర్థమైందా మీకు అక్కడ వరకు? అర్థమైందా? అంటే సీక్రెట్స్ అని ఎవరివి? దేవుడివి. అక్కడ వచ్చిన ఏం చెప్తున్నాడు? అయితే చూడండి, బైబిల్లో పెద్ద డేంజరస్ వర్డ్స్ ఇవే, అయితే కానీ 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 అయినను అనే పదాలు వచ్చినాయంటే గుండు పట్టుకుంటుంది నాకు. ఏదో పెట్టాడు బాబు దీనిలో, జాగ్రత్తగా ఉండాలని. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవే. రివీల్ చేయబడినవన్నీ ఎవరివే? నీవి, నెక్స్ట్ జనరేషన్వి, ఇక మీవే. సంగతులు దాయటం దేవుని ఘనత. రివీల్ చేశాడు అనే ధర్మశాస్త్ర సంగతులు కొన్ని ఇచ్చాడా? అన్ని ఇచ్చాడు మీకు. దీనిలో నేను మీకు కొన్ని చెప్పను, మోషే 3 పేజీలు బ్లాంక్గా పెట్టు అనడా? ఎక్కడైనా నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఒక పేజీ ఎక్కడైనా బ్లాంక్గా బైబిల్ ఏమన్నా మీరు చూసారా? చూడలేదు కదా. ఎందుకు? అన్నీ రివీల్ చేయబడ్డాయి ధర్మశాస్త్రంలో, అన్నీ మీకు ఇచ్చేశాడు. నీకు తెలియదంటానికి లేదు, తెలుసుకోవాల్సిన పని ఎవరిది? నీది, బాధ్యత నీది. అంతేగాని పాస్ గారు మాకు అర్థం కాలేదండి, అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నేను చదువుకోలేదండి, వినాల్సిన బాధ్యత ఎవరిది? నీది. నువ్వు దబాయించడానికి కుదరదు, నాకు తెలియలేదు అంటే ఎందుకు తెలుసుకోలేదు అని అడుగుతాడు. అదేంటి, నేను నిజంగా చెప్తున్నాను, మా ఇంటి పక్కన చర్చ ఉందని మాకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులో గుండివురు కాదు, సమస్యగా మారిపోయింది. ఒక సందర్భంలో దేవుడు మాట్లాడితే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళలేదన్నాడు.
నాకది చచ్చని నాకేం తెలుసు అన్నాను. తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. వాళ్ళు పాటలు పాడుతున్నారు కదా ఇల్లని, అచ్చా వాళ్ళు క్రైస్తవులు కాదు అన్నారు. వాళ్ళు క్రైస్తవులు కాదు కానీ ఆరాధించు దేవుడిని నేనే ఇల్లు అక్కడికి అన్నాడు. అప్పుడు కానీ అర్థం కాలేదు ఆ మనుషులు ఏంటో, వాళ్ళు చెప్తున్నది ఏంటో. చెప్తున్న వాక్యం కరెక్ట్గా అనిపించింది. అవును కదా, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా అని ఆ తర్వాత తెలిసా. సార్ మీరు భలే చెప్పారండి, ఇది కరెక్ట్గా చెప్పారండి అని అంటే, అనను నువ్వు ఒక్కడో బావు 17 సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఒక్కడవే, ఈ రోజుకు నువ్వు వచ్చి మీరు బాగా చెప్పారండి అన్నావు. ఎవ్వడో చెప్పలేదు నాకు ఇంతవరకు అని ఆ మాట చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళకన్నాడు దేవుడు. మళ్ళీ నేను అక్కడ వెళ్తే నన్ను ఏం చేస్తాడైనా, నన్ను బాబు గారు ఈ అయ్యగారు ఈ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఏదో చేసేస్తాడు నన్ను. అందుకే దేవుడు వెళ్ళిపోవాలన్నాడు. ప్రతి సందర్భంలో గుర్తు చేసుకోవాల్సింది, ధర్మశాస్త్రము రివీల్ చేయబడింది, ఇవ్వబడింది, మీకు ఓపెన్ చేయబడింది. ఏది నాకు తెలియదని చెప్తారు చెప్పండి. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి సత్యంత వరకు మధ్యలో అన్ని జీవితాలకు సంబంధించిన అన్ని చరిత్రలు, కుటుంబ నేపథ్యాలు, విగ్రహారాధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, మరి ఆత్మీయమైన సంఘర్షణలు అన్నిటికి సంబంధించిన వాక్యాలు బైబిల్ ఉన్నాయా లేవా? హోల్ ద లైఫ్ నీకు తెలియదంటే ఎలాగవుద్ది? అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాకు ధర్మశాస్త్రం అర్థం కాదు, బైబిల్ అర్థం కాదు, నాకు గుర్తుండదు, నేను దాన్ని అలాగను అనుకోలేదు. నువ్వేం అనుకోవడానికి కుదరదండి. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, బయలుపరచబడినవి అన్నీ ఎల్లప్పుడూ మన ఆ వాక్యములు అన్నిటినీ అనుసరించి ఏం చేయాలి ఇప్పుడు? సో ఫాలో అయిపోండి, ఇంకేం చేయకండి, జస్ట్ ఫాలో అయిపోండి. నేను మీకు చిన్న ఎక్సర్సైజ్ చెప్తాను చేయండి. రేపు వారం ఈ బుధవారం నుంచి ఆదివారం వరకు జస్ట్ మరి ఎక్కువ వారం అంటే ఎక్కువైపోద్ది, మీకు ఎక్సర్సైజ్ చేయలేరు. సో బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం అంటే జస్ట్ 5 డేస్, ఈ 5 రోజుల పాటు మళ్ళీ ఆదివారం దేవుని మందిరంలోకి వెళ్ళేంత వరకు కూడా ఏది మాట్లాడినా దేనికో ఒక దానికి రెఫరెన్స్ చెప్పకండి, వాక్యాలు చెప్పండి. రెఫరెన్స్ చెప్పడం అంటే అది మన చిప్ అంత షార్ప్ కాదు కదా, అందుకు ఓన్లీ వాక్యం మాట్లాడండి, రిఫరెన్సులు చెప్పకండి. బైబిల్ ఎక్కడో చోటు ఉండదు కదా, నువ్వు విన్న వాక్యాలు ఉన్నాయి కదా, ఆ రిఫరల్ వర్డ్ కాకుండా రిఫరెన్స్ చెప్పకుండా తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. మామూలుగా మాట్లాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఏం బాగున్నారా, దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధి నాకు తోడుగా ఉండును అందుకు బాగున్నాను, అది బైబిల్లో వాక్యం చెప్పండి. ఏది చెప్పినా ఏది పరిస్థితులు అమ్మ తిట్టాల్సి వచ్చినా బైబిల్నే వాడండి. మీరు గద్దించాల్సి వచ్చింది అనుకో బైబిల్నే రిఫర్ చేయండి, ట్రై చేయండి. ఎంత ఎక్కువ సమయం మీరు దేవుని యొక్క మాట నీకు గుర్తు చేసుకుని నీ జీవితానికి అది అప్లికేషన్ పార్ట్కి వస్తుందో నీకు తెలిసిపోద్ది. అది ఎంత అనుభవపూర్వకంగా నీవు నడుస్తావో నీకు తెలిసిపోద్ది. ప్రతిసారి ప్రయత్నించండి. పిల్లలతో మాట్లాడేటప్పుడు అసలు బైబిల్ ఏం చెప్పింది తెలుసా, మీరు కూర్చున్నప్పుడు, నడిచినప్పుడు, పడుకునేటప్పుడు మీరు పిల్లలతో ఏం చేయాలి, వాక్యమే మాట్లాడాలి, ధర్మశాస్త్రం గురించి మాట్లాడాలి. మనం ఈ బయటికి వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడతాం, పిల్లలు అడుగుతారు అమ్మ అదేంటి 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 అని అంటే నీకు తెలిసిన స్టోరీ అంతా చెప్తావు. బైబిల్లో ఒక మాట మనకు తెలియదు. సో మన ముందు ఏం చేయాలి, తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది తెలుసుకోవాలి. జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు తన కుటుంబంలో 12 మంది సంతానంలో లాస్ట్ బట్ 2. ఈ 12 ఆ నాన్నగారు పాస్టర్ గారు, ఆయన బయటికి చర్చికి వెళ్ళిపోయి, ఇప్పట్లో పాస్టర్లు అంటే రిచ్ కాస్ట్లీ, ఆ రోజుల్లో పాస్టర్లు అంటే శాడు బాగా పూరు. ఎంత పూర్ అంటే నాకు ఊహ తెలిసి ఒక మా గ్రామంలో నేను ఉన్నప్పుడు పాస్టర్ గారు ఇంటికి వస్తే ఆయనకి ఒక చిన్న ప్రతి ఇంట్లోనూ ఒక పెంగాణి ప్లేట్లు మాత్రం ఒకటి ఉండేది, ఒకటో రెండో ఉండేవి, అది పెంగాణి పోతుంది, దానిలో బియ్యము, వంకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంకా అక్కడ ఏమైనా ఇంట్లో ఏమైనా ఆ టైంకి ఏమైనా బంగాళదుంపలు ఒక రెండు ఉంటే అవి. పాస్టర్ గారికి ఆయన వచ్చి చిన్న ప్రార్థన చేసిన వెంటనే ఆయన సంచులు వేసేవాడు. అది పాస్టర్ల పని ఒకరోజు. ఇప్పుడా అకౌంట్ నెంబర్ వచ్చేస్తుంది, సక్ 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 స్వైప్, సింపుల్ అయిపోయింది. అసలు ఆ బియ్యం మీరు ఇచ్చే తింటారా, అసలు ఇవ్వరులే ఎందుకులే. సో ప్రతి సందర్భంలో అలాంటి బీద పాస్టర్ గారు 3 సంఘాలు నడిపించుకొని రావాల్సి వచ్చి ఆయన నిలిపోయేవాడు. ఒక్కొక్క మీటింగ్కి వెళ్ళి ఆయన 2-3 రోజులు ఇంటికి వచ్చేవాడు కాదు, 12 మంది పిల్లల్ని ఆదివారం, ఒక్క ఆదివారం ఇంటిలో ఏ ప్రసంగం అయితే తన భర్త పాస్టర్ గారు అక్కడి నుంచి చెప్తున్నాడో ఆ పాదిరి గారు చెప్పేటువంటి విషయాలను విని ఇంటికి వచ్చి ఆ వారం రోజులు సాయంత్రకాల సమయంలో 6 గంటలకల్లా పిల్లలందరినీ కూర్చోబెట్టుకుని 6 రోజులు వాక్యం చెప్పేది ఈ పేద తల్లి పాస్టర్ గారు. ఈ 12 మందికి అన్నం తినిపిస్తూ, పాటలు పాడుతూ, బైబిల్లో ఉన్న విషయాలనే స్కూలుకు పంపించే స్తోమత లేదు. ఏ ఫర్ అబ్రహాము, బీ ఫర్ బాబేలు అలా నేర్పించింది ఆవిడ.
బైబిల్లో ఉన్న పదాలన్నీ పాస్టర్ గారు చెప్తారు. ఈవిడ చదువుకున్నవాడు కాదు, విని సంఘంలో చెప్తున్న ఉపన్యాసాలు విని, ఒక్క ఆదివారం విని ఆ వారం రోజులు పిల్లలకి ప్రతిరోజు కథలు 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 నేర్పిస్తూ ఉంటే బైబిల్లో ఈవిడ కథలు వినటానికి ఆరు ఏటోడికి పిల్లలందరూ ఆ అన్నాలు కనిపించుకుని తల్లు పిల్లలందరిని తీసుకుని వచ్చి కూర్చునేవారంట బయట. ఎవ్రీడే సాయంత్రం 2 గంటల సేపు ఒక గంట పాటలు, స్తుతి, ఆరాధన, వాక్యము, ధ్యానము. ఎవరు? చదువుకోని తల్లి 12 మంది పిల్లలతో తన సంఘం ప్రారంభించింది ఇంట్లో వీధి బయట. ప్రతిరోజు చూసేటప్పటికి పాపం పాస్టర్ గారు ఒక సమయంలో వచ్చారంట, సాయంత్రం ప్రేరు తొందరగా అయిపోయి ఆ రోజు ఏదో వచ్చేటప్పటికి వీధిలోకి వెళ్ళడానికి దారి లేదు. ఏంటి దారి లేదు, ఏమైంది మా ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు ఏంట్రా అని చాలా స్టన్ అయిపోయి జనాలను తప్పించుకుని మెల్లిగా అక్కడికి వచ్చేటప్పటికి అమ్మగారు ఉపన్యాసం చేస్తున్నారు. అన్నం తినిపిస్తూ మాటలాడుతూ వాక్యం చెప్పేస్తుంది అలవోకగా. ఏ ప్రసంగం? మళ్ళీ ఆదివారం గుడిలో అయిన ప్రసంగమే. కంటిన్యూగా మాట్లాడుతున్నాడు, స్టన్ అయిపోయాడు. ఆమె దేవుని వాక్యము వంట పట్టించుకొని ధర్మశాస్త్రమును గుర్తించి ఏది మరిచిపోక అన్నిటినీ కలిపి బోధిస్తున్న తన నైపుణ్యాన్ని చూసి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడు. ఆ ఇంట్లో నుంచి, కుటుంబంలో నుంచి 12 మంది గొప్ప దైవజనులు బయటకు వచ్చారు. ఎలా సాధ్యం? తల్లిగా నీ హృదయంలో దేవుని వాక్యం యొక్క అన్ని విషయాలు నీకుంటే నీ నోట్లో వస్తాయి, అవి ఖచ్చితంగా పిల్లలకు. పిల్లలు ఎందుకు బూతులు తిడతారో తెలుసా? తల్లులు మీరు అరుస్తారు కాబట్టి, మీరు కేకలేస్తారు కాబట్టి, మీరు తిడతారు కాబట్టి, మీరు ఏ మాటలు అంటారో మీ పిల్లలు వాటిని ఖచ్చితంగా నేర్చుకుని పదప్రయోగం కోసం మీ ఇంట్లో వాడరు, కొత్త ఇంట్లో వాడతారు. అది వాడితే ఎలాగుంటుందో వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఇంకొక ఇంటి. అప్పుడు మర్యాద ఎవరికి పోద్ది? నీది. ఎక్కడ పోద్ది? పక్కింట్లో. నీ ఇంట్లో నీ కూతురు నీ బంగారమే. జగత తల్లులమైన మనము మన హృదయాలలో, తండ్రులమైన మనము మన హృదయాల లోపల. ఇందాక సిస్టర్ చెప్తున్నారు ఈ పిల్లోడు చాలా బూత్ మాట్లాడుతున్నాడు అండి. చాలా చిన్నోడాడు, యూకేజీ. ఎందుకురా బూత్ మాట్లాడదాం? మా నాన్న బూత్ మాట్లాడుతున్నాడు అందుకు నేను ఆడుతున్నాను అన్నట్టు. ఆ పక్కన ఇంకో పెద్ద పిల్లడు, అవునరా మరి మా నాన్న బూత్ మాట్లాడతాడు, మరి మేము మాట్లాడలేదు కదా అని అడిగితే ఆడు అలా చూస్తున్నాడు, నీ నాన్న మంచోడేమో అన్నట్టు. తేడా ఎక్కడ ఉంటుందో చూసుకోండి. మన పెంపకాల్లో దివారాత్రులు నీకు రివీల్ చేయబడిన తర్వాత అవి ఎవరివి? ఎల్లప్పుడూ మనవియు, మన సంతతి, మన నెక్స్ట్ జనరేషన్ది. బోధించాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? మీదే. వివరించాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. మనము నెక్స్ట్ జనరేషన్. ఎంతోమంది తల్లులు ప్రార్థనా పరులు అయి ఉన్నారు, తండ్రులు భక్తి పరులు అయినారు, పిల్లలు చర్చికి రమ్మన్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టేశారు, వాళ్ళు చర్చికి రారు, వారు దేవుని వాక్యం చదవరు, వారికి ప్రార్థన చేయరు. ఏమని అడిగామనుకో, మా అమ్మ ప్రార్థన చేద్దంటాడు, మా అమ్మ నా కోసం ప్రార్థన చేద్దండి అంటాడు. ఏంటి ప్రాబ్లం అంటే, నువ్వు నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేసేలాగా నీ భక్తి లేదు, నువ్వు చెప్పలేదు, నువ్వు చేయలేదు. అది చెప్తూ ఉంటేనే అది వెళ్ళేది, చెప్పకపోతే ఆ చాలే ప్రచారం రుద్దేస్తావు, ఓ చెప్పేస్తావు, సోది వేసేస్తావు, ఇంకా ఆపు. ఈ స్థాయి ఎందుకు వచ్చింది? మన హృదయములో నిండిన పనికి మాలిన మాటలు బయటకు పొర్లి జీవపు ఊట బయటకు రాకపోవడం వల్ల. ఆ జీవపు ఊట వాక్యము నువ్వు నీ హృదయం నుంచి బయటకు తీసుకురావాలి, మాట్లాడాలి. చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ యొక్క పేరెంట్స్ నేను చూసినప్పుడు వాళ్ళలో చాలామంది పిల్లలు దేవునికి అయిష్టకరంగా బతుకుతున్నారు. దేవుని నీతి లేదు వాళ్ళలో, ఎందుకంటే వాళ్ళ వరకు ధర్మశాస్త్రం వచ్చింది, వాళ్ళు దాన్ని ఆపేసుకున్నారు. వాళ్ళ పిల్లలకి ఎందుకులే భక్తి అనుకుంటున్నారు, ఎందుకులే వాళ్ళకి ఆ విషయాలు అనుకుంటున్నారు. నేను బాబుని పిలిచి ఏనన్నా యూత్కు రావేనంటే డాడీ వద్దంటారు అన్నాడు. యూత్కి ఆయన పిలిచి, బ్రదర్ ఏంటి మీ పిల్లల్ని యూత్కి పంపించరు, ఎందుకు వద్దన్నారు అంటే, ఏముందండి అక్కడికి వెళ్ళినాక పిల్లలందరూ చెడిపోతుంటారండి, వద్దంటారు. నువ్వు బాగు చేస్తావు పోనే, నీ దగ్గర నేను మా పిల్లల్ని పంపిస్తాను, ఆ 10 మంది యూత్ని నీ దగ్గర పంపుతాను, నువ్వు నడిపిస్తావా అన్నాడు. మనకు అంత ఎక్కడ ఉందండి, మరి నీకు లేదు కాబట్టి మా దగ్గర ఉంది రమ్మంటున్నాను. చెడేంటో మంచి ఏంటో చెప్తాం, అది ఎలా జరగాలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో చెప్తాడు, 30:10. నా 11 చదువు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మళ్ళీ చెప్పండి. అందరు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు బైబిల్ మీకు అర్థం కాదంటారే, కఠినమైందా? యేసు ప్రభువు కూడా చెప్పారు 11:28 మత్తయిలో, నా ఆజ్ఞలు 11:30, నా ఆజ్ఞలు భారమైనవి కావు, నా కాడి సులువు. అర్థం కాదు, అర్థం కాదు, మేము మర్చిపోతాము. మరి వాక్యం మాకు తెలిస్తే మేము తప్పు చేయకుండా ఉంటాం కదా, మాకు తెలియచ్చు కదా, మాకు అది నేర్పాలి కదా. ఎవరు నేర్పుతాం రెండు రా అంటే చర్చికి రాడు ఎవడు, నువ్వు వెళ్ళనివ్వవు, నీ రాజకీయాలు నీకున్నాయి,
నేర్చుకోవాల్సిన సమయంలో నువ్వు ఒక్కదాని నేర్చుకున్నావు, నీ పిల్లలకు నేర్పవు. ఓ భారీగా నీ కొందు నీ బతికిస్తావా ఎవవో ఏమంటే నీ భక్తి సుపీరియరు, నువ్వు చెప్తే మళ్ళీ ఆడెక్కడ నేర్చేసుకుంటాడనని. ప్రతి సమయం ఆయన చెప్తున్నాడు 11లో, నేను నీకు ఆజ్ఞాపించి ఈ ధర్మమును గ్రహించుటకు నీకు కఠినమైంది కాదు. నీ మైండ్కి నువ్వు చెప్పు బైబిల్ నాకు అర్థం కానీ లేదు, దీనిలో బైబిల్ చెప్తుంది ఇది కఠినమైంది కాదు, ఇది ఈజీ టు లెర్న్, ఈజీ టు అండర్స్టాండ్, ఈజీ టు మెమరైజ్, ఈజీ టు స్పీక్, ఈజీ టు యాక్ట్, ఈజీ. ధర్మశాస్త్రము చాలా కఠినమైంది కాదు, దూరమైంది కాదు, అంటే దాని అన్నం ఏదో కాదు, ఇది ఎక్కడో ఉండిపోయింది కాదు, నీ దగ్గరికి వచ్చేసింది, నీ హృదయంలో రాయబడింది. ధర్మశాస్త్రం నీకు సంపూర్ణంగా నీ ఎదుట ఇవ్వబడింది, నీ కన్నుల ముందు పెట్టబడింది. మంచి ఏంటో చెడేంటో వివేచన విచక్షణ నీ మనస్సు మీద రాయబడింది, హృదయమును పలక మీద రాయబడింది. ఎంత దగ్గరగా ఉంది వాక్యం, దూరమైంది కాదు. అయితే కొంతమందికి దూరమైంది అని ఉండవు, ఏంటంటే లెగిసి బీరువ తీసి పై సెల్ఫ్లను తెచ్చి దులిపి జిప్పు తీసి దాన్ని ఓపెన్ చేసి, అమ్మో ఆదివారం అంటే ఓకే తప్పదు కదా, చచ్చికెళ్తున్నామని తెలియాలంటే ఏముండదు సంఖలో. ఇంత పెద్ద ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకము, దాని వెనకతలు బైబిల్. ఆంధ్రక్రైస్తవ కీర్తన పుస్తకం పట్టుకెళ్ళిన ఒక ఆవిడని అడిగారు, సిస్టర్ ఎన్ని పాటలు పాడతారని. చర్చిలో పాడతామండి. నీకు ఎన్ని పాటలు వచ్చాయి? పాడతామండి చర్చిలో. నీకు ఎన్ని రాగాలు వచ్చాయి? తెలియదండి. సరే పరిశుద్ధ పరిశుద్ధ ఏ రాగమో చెప్పండి అంట. పారే నువ్వు పాడకో, రాగం చెప్పు. అంటే ఇప్పుడు చూడలేదండి, అది నీ కళ్ళు నీ ఒళ్ళు నీ వయ్యావరం నీ దానికి సరిపోయింది. నీ జీవితం అక్కడ ఏముంది? అదే పుస్తకం రోజు సంకలేసి తిరుగుతున్నావు, దాన్ని ఏముంది చూడవా? దాని మీద ఏం రాసింది? అక్కడ ఏ రాగమని ఉంది? ఏ రాగమునో పాడదగినది? మరి అవన్నీ వదిలేసి ఏంటి సిస్టర్ గారు మీరు ఇంత పెద్ద పుస్తకం ఇంక వదిలేండి ఇది, బైబిల్ ఏదో పట్టుకెళ్ళి ఎందుకంటే వాళ్ళు చెప్తారు తీయాలి కాబట్టి అని అంటే, అప్పుడు ఆవిడ అంటుంది, ఇప్పటి వరకు నేను అలాగా ఆలోచించలేదు బ్రదర్ గారు. అవును ఆలోచించలేదు, చించుప్పుడు బైబిల్ ఏం చెప్తుందో చూడు, దూరమైంది కాదు మరియు మనము దానిని చదివి గై కొనున్నట్లు. వినేనా? చదివి కాదా అమ్మయ్య? ఈ సౌలభ్యం కూడా పెట్టాడు దేవుడు. అదే రోమపత్రికలో కూడా ఏమంటే, వినుటి ద్వారా చదువుడు ద్వారా విశ్వాసం అనలే. దివారాత్రాలు ధ్యానించి, మళ్ళీ దాన్ని చదవమని లేదు ధ్యానించుకోమన్నాడు. అంటే ఎక్కడో విను, ఎందుకు దాని ప్రాబ్లమ్స్ అనుకున్నాయి, చదివితే నీ సొంత బుర్ర ఎక్కడైనా వాడతావేమో, ఎవడైనా ఇంటే జాగ్రత్తగా వింటావు అంతే. దాని ప్రకారమే నేను ఒక బ్రదర్ని అడిగా, సార్ మీకు ఇన్ని పాటలు, అసలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మెచ్చుకున్నాడు మిమ్మల్ని, ఈటీవీ టాప్ సింగరాడు ఇన్ని మెచ్చుకున్నాడు, అసలు సూపర్ బయ్య నువ్వు, ఎలా వచ్చిందనంటే ఏ పాట అయినా నేను పాడను సార్ వింటాను అన్నాడు. అమ్మ నాన్న నీకేంటి ఇంత ఏకసంతగ్రాహివేమో నువ్వు అన్నాడు. అబ్బాయి అదే లేదండి, వచ్చేంత వరకు వింటూనే ఉంటానండి అన్నాడు. దాని రాగాలు అవన్నీ వింటూనే ఉంటానండి, వినేటప్పుడు నా హృదయంలో ఆలాపన చేస్తున్నాను, ఆ గొంతులో ఆ రాగం అలా పాడుకుంటాను, అలా నాకు ఆ పాటలన్నీ వచ్చాయి. అంతకంటే ఎలా వచ్చింది బాబు, లిరిక్ లేకుండా ఎలా పాడేస్తావని సరే. మరి అదే కదా సార్ మరి మెచ్చుకునే ఘనత అంటే అదే కదండి అన్నాడు. అవును, ఈరోజు వినుటి ద్వారా విశ్వాసం ఉంది. ఇక్కడ విని ధర్మశాస్త్రం ఏం చేయాలి? నిద్ర వస్తే ఎలా వింటామండి? నీకు కావాల్సింది నిద్రపోకుండా వింటావే, నీకు నచ్చినవి ఉంటాయి కొన్ని పదాలు, ఆ 11:30కి కునుకు పడుతూ ఉండేటప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ సీరియల్. అది మరి తెలుగుది కాదు, హిందీ డబ్బింగ్. అంత జాగ్రత్త పెట్టుకుని విని, అది ఏమన్నా మహాభారతమా? తెలియపోతే ఆ 18 అధ్యాయాలు పర్వాలు నీకు గ్రహించడానికి. ఉంటాం నిద్ర కాసుకుని. ఇక్కడ విని ఎంత కాన్సన్ట్రేషన్గా వినాలంట ఆ వాక్యం. అది 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 నిజం చెప్తున్నాను. చదువు రానివాడు వింటాడు చూసుకోండి ఎలా వింటాడు. వచ్చిన మీకు గర్వం, మాకు మేము ఎప్పుడు చదువుకుంటాంలే, మాకు ఆండ్రాయిడ్లో వచ్చేసి నీళ్ళు మధ్య తిప్పేస్తాం. చూడండి ఏముందో, విని గై కొనున్నట్టు. మళ్ళీ ఏం చేయాలి దీన్ని? వినేసి వదిలేకండి, దాన్ని చేసుకెళ్ళిపోండి. మీరు చేసేస్తే అది మీకు గుర్తుండిపోద్ది, దాని ప్రకారం మీరు చేస్తారనుకోండి ఈజీ. గై కొనున్నట్లు ఎవడు ఆకాశం పోయి ఎక్కిపోయి మన దగ్గర దాన్ని తెచ్చును, అవి నీవి అనుకున్నటకు. అంటే ఆ వివరణ బైబిల్ చూసారా, దీనిలో ఒక చక్కటి విషయం రాశాడు. నేను మొన్న ముంజికాయలు తాటి ముంజులు ఉన్నాయి కదా, అవి మా చర్చికి పక్కన ఒక చెట్టుకి కాసి ఉన్నాయి. నేను అన్నాను, అరే ఇవి ముంజికాయలాగా ఉన్నాయనంటే, అవునండి తింటారా అన్నాడు. తింటారా అంటే ఏమనిపిస్తుంది, ఆశపడదు కదా, తిందాంరా అనేసి దాసు కచ్చిపట్టరా అన్నాడు. పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చిన తర్వాత అడిగిచ్చాను. వెళ్ళంటే ఎవడెక్కుతాడు అన్నాడు. అమ్మ కూడా ఆశపెట్టి చంపేసి నేను కత్తి తెప్పించేంత వరకు ఉండి ఎవరెక్కుతారని అని అడుగుతావా, తింటారని ఎందుకన్నా?
అసలు ఒళ్ళు మండిపోయింది. నేను రే నా కోపం మీద ఉంటే నిచ్చిన పట్టడం రండి ఎక్కేతను పైకానని. చిన్నప్పుడు ఇప్పుడే ఎక్కిన గుర్తుంది, ఇప్పుడు పొట్ట వచ్చింది పైకి ఎక్కలేము. అప్పుడు అయితే ఎక్కినోడు ఎత్తే ఎక్కేద్దాం పైకి ఎక్కి అయితే అయింది రొమ్ము చిరిగిపోద్ది అంతే కదా, తింటాను కోరిక తీరిపోద్ది ముందనే. ఆ తర్వాత మళ్ళీ ఆలోచించాను బాగోదేమోలే అని ఆలోచించాను. నిజం చూడండి, ఆకాశమును కిక్కిపోయి తీసుకొచ్చితే అది అందదేమో, ఎవడెళ్ళి తెస్తాడు నీకోసం. పెద్ద చదివేద్దామని ఆ పుస్తకం. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులకి పిల్లలకి ఈ కొత్త సిలబస్ కదా, ఈ ప్రంతా కొత్త సంవత్సరం కదా, మీరు జాయిన్ అయిన వాళ్ళకి నాకు ఇంగ్లీష్ నోట్స్ దొరకలేదు, లెక్కల నోట్స్ దొరకలేదు, తినేస్తారు ఇంట్లోని. అప్పుడు మనం కింద మీద పడ జ్యోతి బుక్ డిపో అలా అక్కడ ఇక్కడ తిరిగేసి మొత్తానికి ఆ 100 రూపాయలు పెట్టి ఆ పుస్తకం తీసుకొచ్చే మార్కులు అడిగి 4 5 రానివ్వండి. ఉంటుంది రౌండు ఎంత కామన్ రే, దేశమంతా తిరిగి దిమ్మర్లాగా తెస్తే 3 తెస్తావరా నువ్వు మాకు. కోపం వస్తుందా అదా, పిచ్చ కోపం వచ్చి ఈమె దడదలు ఆడించేస్తాం, సౌండ్ సంతకాలు పెట్టకుండా నానా రచ్చ చేసేస్తాం. ఎక్కి తెచ్చాను నేను, ఎంత దూరం తిరిగాను అనుకున్నావు, ఆ ట్రాఫిక్లో ఎంతసేపు ఉన్నాను అనుకున్నావు, ఆడు ఇవ్వనంటే అడ్వాన్స్ ఇచ్చి 10 సార్లు ఫోన్ చేసి ఎంత తిప్పలు పడ్డాను అనుకున్నావు, ఎంత కష్టపడి తెస్తే అంత కష్టపడి అక్కర్లేదంట అది చెప్తుంది. ఎక్కిపోయి చచ్చిపోయినోడు ఎవడనుకుంటున్నావు, ఏమైనా ఉందనుకుంటున్నావా, అంతేం లేదు మీకు. అవి నీవు అనుకున్నట్లు అది ఆకాశం ఉన్నది కాదు. మనము దానిని విని, మళ్ళీ చెప్తున్నాడు, విని గైకున్నట్లు ఎవడు సముద్రము దాటి మన ఎందుకు దాన్ని తెచ్చిన అనుకున్నాలా. అబ్బా ఎక్కడి నుంచి వచ్చింది, బంగాళాఖాతం అవతల అరేబియా సముద్రం దగ్గరికి వెళ్ళి తెచ్చాను రా అని ఎవడని చెప్పినట్టు సముద్రం ఈత కొడతావు నువ్వు, ఇటు నుంచి అవతలకి వెళ్తావా, ఎలా వస్తుంది, అంత దూరం అంత పైన ఉంది నాకు అందదు, అంత దూరంలో ఉంది నేను తేలేను. కాదు, ఇట్స్ క్లోజ్ టు యూ, నీకు దగ్గరగా వచ్చేసింది, నీ చేతిలోకి వచ్చేసింది, నీ హృదయంలోకి వచ్చేసింది, నీ చెవుల్లోకి వచ్చేసింది, నీ మనసులోకి వచ్చేసింది, నీతో మాట్లాడుతూ ఉంది, నీకు పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం వివరిస్తుంది, నువ్వు గ్రహించటం లేదు. చదువు, అది సముద్రపు అద్దరిమించినది కాదు, నీవు దానిని అనుసరించుటకు ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున ఉన్నది, నీ నోట ఉన్నది. ఎక్కడుందండి బైబిల్ ఇప్పుడు, హృదయంలో ఉంది. ఇంకా సమీప, నీకు దగ్గరగా ఉంది, నీ హృదయంలో ఉంది, నీ నోట్లో ఉంది, నీకు దగ్గరగా వచ్చేసింది వాక్యం. ఎంత ధన్యులు తెలుసా, ఈరోజు మీరు చైనాలో ఎవరైనా ఒక లాట్ అంటే ఒక సూట్ కేసుతో కొన్ని బైబిల్స్ పట్టుకెళ్తే ఆ బైబిల్ ఇలా ఓపెన్ చేయగానే ఒక్కొక్కడు ఆ బైబిల్ని ఇలా పట్టేసుకుని దాని కింద పడుకుని పోయి దండం పెట్టేస్తాడు, దండం పెట్టేస్తాడు. ఈరోజు ఆ బైబిల్ మీద నడిచేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీద నడిచేవాళ్ళు. అన్ని బైబిళ్ళు మన దగ్గర ఉన్నాయి, అంద వ్యాస్ట్ బైబిల్స్ ఉన్నాయి, కానీ ఈరోజు ఆ బైబిల్ మీద మనకి ధ్యాస ఆశ రెండు లేవు. పిల్లలకు చూడండి, మీరు బైబిల్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి పెన్ ఇస్తాడు, ఖచ్చితంగా దాని మీద గీతలు గీస్తాడు, గీస్తాడు గీడ. అప్పుడు నీకేమనిపించాలి సార్, నా కొడుకు బైబిల్ రాస్తున్నాడు అనిపించాలా, ఏమనిపించాలి చెప్పండి. నేను చెప్పింది మీరు అన్నది రైటే, నా కొడుకు బైబిల్ని తిరగ రాస్తున్నాడు అనిపించాలా. రాస్తున్నాడు బైబిల్ని, ఏం చేస్తాడు, పిచ్చి గీతలు పెడతాడు. ఆ పిల్లోడికి ఇచ్చిన బైబిల్ మీద పై కవర్ పోయి ప్రకటన కనపడదులేండి, మత్తయి కూడా కనపడదు, న్యూ టెస్ట్మెంట్ ఇస్తే ఎన్నో అధ్యాయాలు దానిలో మిస్ అయిపోతాయి. అడిగి భయం ఉందా, ఉందా మీకు. ఆ కంగారు పుట్టడానికి చెప్తాను ఒక వాక్యం, యోహాన్ సువార్త 1:1 నోటుతో చెప్తారు కానీ మీకు హృదయం తెలియదుగా, అందుకని మళ్ళీ తీయమంటున్నాను, తీయండి. ఆది ఎందు అనకండి, ఆది అనే బాటకి ఇంగ్లీష్లో చెప్పండి, మనకు బాగా రెగ్యులర్ వర్డ్ ఫస్ట్లో చెప్పండి, ఫస్ట్లో వాక్యం ఉంది చెప్పండి. ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది, మా డాడీ ఇంట్లో ఉంది. ఎవరు డాడీ, ఫాదర్ ఇంట్లో ఉంది చెప్పండి. ఫస్ట్లో వాక్యం ఉంది, వాక్యం మా డాడీ దగ్గర ఉంది, వాక్యము ఏమైంది ఇప్పుడు, యేసు దేవుడైపోయి ఉంది. ఇప్పుడు ఆ వాక్యం ఎవరి దగ్గర ఉంది, దేవుని యొద్ద ఉంది. ఇప్పుడు చెప్పండి, నీ చేతిలో ఉన్నదేంటి, వాక్యము. ఇది ఎవరు ఇప్పుడు, ఎక్కడి నుంచి వచ్చింది, డాడీ. డాడీ ఎక్కడున్నాడు, ఆకాశంలో, ఎక్కడో పరమాకాశంలో, మహాకాశముల పైన ఉన్నతమైన ఆకాశం మీద సింహాసనాసునుడై ఉన్నాడు. భూమి ఆయన పాదపీఠం, పాదపీఠం అనేది ఉన్న మన దగ్గరికి అక్కడి నుంచి దిగి వచ్చింది.
ఇప్పుడు నీ దగ్గరికి వచ్చేసింది, నీకు సమీపంగా ఉందా లేదా? నీకు దగ్గరగా ఉంది. నీ హృదయంలోకి వచ్చేసిందా లేదా? వచ్చేసింది. నీ నోట్లో ఉందా లేదా? రాలేదు. ఇప్పుడు ప్రాబ్లము ఇక్కడ నుంచి ఇక్కడికి 12 అంగుళాలు, అంటే ఒక అడుగు దూరంలో నీ రక్షణ పోతుంది. హృదయంలోకి వస్తుంది, నోట్ల నుంచి బయటికి రావట్లా. ఏమొస్తున్నాయి? తిట్లు, శాపాలు, అరుపులు, కేకలు, అవసరమైతే ఇంకా రకరకాల హాహాకారాల జొంకారాలు అంటారు అవి, ఆ కేకలు అవి ఉంటాయి. పిచ్చ పిచ్చ చేష్టలు. వాక్యం ఎందుకు రాదు? నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే వాక్యము నాకు దగ్గరకు వచ్చేసింది అని అంటేనే నాకు అర్థమవ్వాలి, నాకు సమీపంగా ఉందని. ద్వితీయోపదేశకాండంలో చెప్పిన మాట అప్పటికీ ఈ ధర్మశాస్త్రం ఎవరి దగ్గర లేదు, తోలు చుట్టల్లో ఉండేది, ఎవడెవడి దగ్గర చిన్న చిన్న ముక్కలు ఉండేవి. ఆ ముక్కలు యేసుక్రీస్తు టైంకి కూడా ధర్మశాస్త్రం యెషయా గ్రంథం అతనికి ఇచ్చిన ఉంది. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం మాత్రమే ఇవ్వబడింది. అది పట్టుకుని వచ్చినప్పుడు 61 ఇచ్చినప్పుడు ఆ ఒక్క ముక్కే చదివి చుట్టేసి ఇది నెరవేరిందని కూర్చున్నాడు. మళ్ళీ ఇది ఇంకో చోటకి వెళ్తే 20 దగ్గర నుంచి ఇంకో పుస్తకం వచ్చేది, అది ఇక్కడ తీసుకునేవారు. మళ్ళీ ఇది తీసుకెళ్ళి అక్కడికి పంపి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకునేవారు. ఈరోజు అలా కాదు. ద ఫుల్ కంపల్డ్ బైబిల్ ఇస్ విత్ యూ. కంప్లీట్ బైబిల్ నీ దగ్గరికి వచ్చేసింది. నాకు తెలియదండి, నాకు అర్థం కాలేదండి, నేను వినలేదండి, నేను గ్రహించలేదండి, అసలు మేము చెయ్యం కదండి, బైబిల్ ప్రకారం చర్చికి మాత్రం వెళ్తాం కదండి. అప్పుడు నువ్వు దేవుడిని నిందించక ఏం చేస్తావు? తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంత ఈజీగా ఉంది. మేము ఇంటికి వెళ్ళిన వెంటనే ఎంతమంది మీ భర్తలు మీ పిల్లలు ఉంటే అల్లు కూర్చోబెడ్డా ఇవాళ ఏం చెప్పారు చెప్తానని చెప్పి ఎంతమంది మాట్లాడతాం? ఇవాళ ఏం చెప్పారు చెప్తాను దా కూర్చో అని ఎంతసేపు మాట్లాడతాం? కొంతమంది ఎవరిని పిల్లలు మా చర్చిలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు యేసుప్రభు నమ్ముకోలా, కానీ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళు నన్ను పిలిచి, పాస్టర్ గారు మా పిల్లలు మీరు ఏం చెప్తే అది ఇంటికి వచ్చి మాకు ఫుల్ వాయించేస్తారండి బాబు అని చెప్తారు. ఆహా, అది చిన్న ఆనందం అమ్మయ్యా. పిల్లలు మనము సమీపంగా ఉందన్న విషయం నీకు తెలియటలా, దూరంగా ఉందని అనుకుంటున్నావు, లేదు దగ్గరగా ఉంది అని చెప్తున్నాడు. ఏం చేయాలి? 15 చూడుము, ద్వితీయోపదేశం రండి, Deuteronomy 30:15. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుటి ఉంచున్నాను. ద ఆప్షన్ చూద్దాం. 1 జీవము, 2 మేలు, 3 మరణము, 4 కీడు. నీ ముందు 4 ఉన్నాయి, ABCD నీ ముందు పెట్టేశాడు. ఇప్పుడు ఏమి ఎంచుకుంటారు చూసుకోండి మీరు. నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన మార్గములు యందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరుచుకున్నట్టుకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే చదవండి, నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడ్వబడిన వాడై అన్యదేవతలకు నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురనియు స్వాధీనపరచుకున్నట్టు యోద్ధాన్ని దాటిపోయిన దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియచెప్పుచున్నాను. ఒక నిమిషం ఇది చెప్పాక 19వ వచనం చెప్తాను. ఈ వచనం ఏంటి మీకు అర్థమైంది చూడండి. ఇప్పుడు ఆయన ఏమేమి పెట్టాడు మీ ముందు? 4 ఆప్షన్స్, ABCD. అమితాబ్ బచ్చన్ లాక్ యాజాయ్ అన్నట్టు ఉంది. ఇప్పుడు నువ్వేమి లాక్ చేసుకుంటావు తీసుకో. ఏం కావాలి నువ్వు? మేలు కావాలా, కీడు కావాలా, జీవము కావాలా, మరణం కావాలా? ఆప్షన్ క్లియర్. ఏమండి ఈరోజు స్కూల్ పక్కన బార్ ఎందుకు పెడతారు తెలుసా? గవర్నమెంట్ పెట్టద్దు అనుకుంటుందండి, వీళ్ళు పెడతారు. రేపటి దినం భావి భారత పౌరులు వీళ్ళే. స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకుని కొన్ని అలవాట్లు చుట్టుపక్కల వాసనలు మంచి చెడు చూసుకుని వాడు స్కూల్లో చిల్డ్రన్స్ డేకి యాక్ట్ చేస్తున్నాడు. ఆ పిల్లోడు తాగుబోతుడు ఎలా యాక్ట్ చేస్తున్నాడో, కుర్రోడు 4వ క్లాస్ పిల్లోడు బాటిల్ పట్టుకుని సగం ప్యాంటు బైక్ మడతెట్టి బట్టి బన్నీళ్ళు తారుమారు చేసేసి వాడు స్టెప్లేసేస్తున్నాడు స్టేజ్ మీద. నేను చూస్తున్నాను, ఏంటి వీడు ఇలా డ్యాన్స్ చేస్తున్నాడు, వీడు తాగాడని ఆడు తాగుబోతు క్యారెక్టర్ వేస్తున్నాడు. నేను పిలిచి అడిగాను, నువ్వు తాగేవా అన్న? తాగలేదండి. తాగితే మరి నువ్వు ఇలాగే ఇలా ఎందుకు యాక్ట్ చేస్తున్నావు అని అంటే, తాగితే ఇలాగే కదా ఉంటారండి, నువ్వు చూసావా అని? చూశాను. తాగితే చెయ్యాలి, తాకుండా నువ్వు చేస్తున్నావు అంటే ఎక్కడ చూసి చేస్తున్నాడు? పక్కన చూసి, ఇంకొకళ్ళని చూసి, ఇంకొకళ్ళని చూసి. ఎందుకు అలా చేస్తున్నావు? నిజానికి తాగితే అలా చెయ్యర్రా అన్నాను. అంటే నిజమా అంకుల్? మరి నాకెవడ చెప్పలేదు, అందరూ చెప్పట్లు కొడుతున్నారు, నేను ఇంకా రెచ్చిపోయేసేస్తున్నాను అన్నాడు. అంతే. ఈరోజు జీవించుతాను బైబిల్ ప్రకారం అనండి, ఎవడో చెప్పట్లు కొట్టడు. లోకంలో మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, శవ తొక్క తీసావు భలే నిలబెట్టావు అలా ఉండాలా అంటాడు ఒకడు వచ్చి. అది కీడు కోరుకోవటం అంటే.
నీ నాశనం వాడు కోరుకుంటున్నాడు, వాడి మాట నువ్వు వింటావు, ఎవడో చెప్తున్నాడు నువ్వు పర్వాలేదు దెబ్బలాడు నీకెందుకు నేను ఉన్నాను పక్కన అంటాడు. నువ్వు మరణం కోరుకుంటున్నావు, సమాధానాన్ని జీవాన్ని కోరుకోవు. ఇక్కడ చెప్తున్నాడు అందుకే నాలుగు నీ ముందు పెట్టేశాడు. నువ్వు బ్రతికి విస్తరించాలంటే నువ్వు ఆయన మార్గాలు ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆజ్ఞలు కట్టడలు విధులు ఆచరించి తీరాల్సిందే. ఈ నాలుగు పనులు నువ్వు చేస్తే నువ్వు బతుకుతావు లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ లైఫ్లో లాంగ్ లాస్టింగ్ లైఫ్లో నువ్వు బ్రతుకుతావు. ఇక్కడ చూడండి, కిందకు వచ్చి చూడండి, నువ్వు తిప్పుకొనిన ఎడల అన్నాడు, నీ హృదయము తిరిగిపోయిన ఎడల. దేవుని ఆజ్ఞలు చాలా కఠినంగా ఉన్నాయి, భారంగా ఉన్నాయి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన అంటున్నాడు ఈజీ అండి, అది ఫాలో అవడం కష్టమని మీరు చెప్పుకుంటున్నారు తప్ప మీరు ఫాలో అయితే చాలా ఈజీగా ఉంటాయి. దాన్ని ఇన్ అవ్వనంత వరకే, ఒకసారి ఇన్ అయ్యి ఆ టేస్ట్ మీరు చూసేస్తే వాక్యం కోసం చచ్చిపోతారు. అది చేయడాని కోసం మీ మనసు హృదయం శరీరం పులకరించిపోద్ది, తపన పడతారు. తప్పు చేస్తే రాత్రంతా ఏడుస్తే తెల్లారొచ్చి ఆ పని మీరు రెక్టిఫై చేసుకుంటారు వాక్యం కొరకు బ్రతికి చూస్తే. ఆ తేడా డిఫరెన్స్గా ఉంటుంది. అది తెలియకపోవడం వల్లనే క్రైస్తవ్యము ఈరోజు పలచన అయిపోయింది, చులకన అయిపోయింది. ఆ వర్డ్ తెలియాలి, చెప్పేయటం కాదు, ఆ అంతరంగంలో ఆ నెమ్మది ఆ సంపూర్ణత నువ్వు పట్టుకోగలగాలి. ఆ మంట వేరుగా ఉంటుంది. ఇక్కడ తిరిగిపోయిన తర్వాత విననొల్లక, ఫస్ట్ విని 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 అని ఎందుకు చెప్పాడు, ఇప్పుడు చెప్తున్నాడు విననొల్లక అంటే హే ఆదివారం వెళ్ళాం కదా మళ్ళీ ఎందుకు వెళ్తాం సర్లే, ఏం చెప్పింది మైండ్ నీకు వినొద్దు వెళ్ళావు కదా. ప్రతి వారం వెళ్ళిన అదే కదా చెప్తాడు డాక్టర్ గారు ఒక ఆయన వచ్చాడు, ఏమండి మీరు పాపి మీరు పాపి మీరు పాపి మీరు పాపి, మీరు ఎప్పుడు చెప్పినా పాపే కదా, నేను పాపినే కదా, ఇంకెందుకు చర్చకు రావడం అన్నాడు. ఓరే నీకు అలాగ అర్థమైందా, నువ్వు పాపిగా ఉండకుండా ఉండడం కోసం చెప్తున్న మాటలు వినపడలేదంటే నాకు పాపి అది ఒకటి వినపడదండి, ఆ తర్వాత ఇంకేం వినపడవండి. అవును మరి వినడానికి ఇష్టం లేకపోతే నీకు పాపే. బైబిల్ ఏం చెప్తుంది, నువ్వు పాపం లేకుండా బతకడం ఎలాగన్నది నేర్పించమని చెప్తుంది. అంతేగాని మీ అంత రోడ్ లేడు నీ సోపేసేది ఏమవుద్ది, రేపొద్దు నువ్వు నేను నరకంలో పడతావు, అగ్నిలో పడి ఏడుచుకుంటే రేపొద్దు నువ్వు చూసి పాస్టర్ గారు అన్నావు అనుకో, నేనేమన్నా నా విశ్వాసి అని నేను ఏడవాలి. నువ్వు ఏముండదు అక్కడ ఇద్దరం కలిసి ఏడుచుకోవడమే. అక్కడికి వెళ్ళి నిత్యానందం పొందాలంటే ఆ మహిమ కిరీటం చూసి నువ్వు నన్ను చూస్తున్నప్పుడు ఆ బల నమ్మకమైన దాసుడాన్ని ప్రభు దేవదూతలు ఎదురు పొగుడుతుంటే, ఆ జీవ కిరీటం నువ్వు పెడుతూ ఉంటే, ఆ బహుమానాలు నీకు ఇస్తూ ఉంటే, ఆ తీర్పు నువ్వు దేవదూతలకు తీర్పు తీరుస్తూ ఉంటే, ఆ ఎంత గొప్ప అనుభవం అది యేసుతో పాటు. ఆ గొప్ప మహిమ సింహాసనం దగ్గరికి నువ్వు నడవాలని ఏ ఆశ నీ హృదయంలో ఉండద్దా. అందుకే అన్నాడు ఇక్కడ చూడండి, నీ హృదయము తిరిగిపోయి ఏమవుద్ది, తిరిగిపోద్దండి. నిన్ను ఎవడో తెప్పడు, తిరిగిపోద్ది, ఆటోమేటిక్గా తిరిగిపోతావు చూసుకో. తిరిగిపోయి విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలకు నమస్కరించి. ఇక్కడ అన్య దేవతలు ఎవరు మీరు అనుకోవచ్చు, క్రైస్తవుడు ఎప్పుడు కూడా అన్ని దేవతలకు పూజించడు, ఐఎమ్ వెరీ ష్యూర్. మీరు ఏ దేవతకి మొక్కరు, కానీ ఏది లేకపోతే నీకు అవ్వదు అనుకుంటావు అదే దేవత, ఏ తినకపోతే అవదు అన్ననుకో నీకు తిండి దేవత, అక్కడికి వెళ్ళకపోతే అవదు అందనుకోండి నీకు తిరుగుబోదు దేవత. అదే ఇట్లా అవుతారు దేవతలు ఏం చేస్తాయి, సీఎస్ చెప్తున్నాను అవుతారేంటి, అమ్మవారి పండుగలు ఎప్పుడు జరుగుతాయి, ఈ ఊర్లో పండుగ అయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఆ తర్వాత నీకు పెళ్లి చేసి నేను ఒక ఇంటికి పంపితే నువ్వు ఎక్కడ తిరుగుతావు, భర్త దగ్గర ఉంటావు, ఈలోపు అమ్మోరింటికి అత్తోరింటికి ఆ ఇంటికి ఈ ఇంటికి అదే అవుతాయి, ఏడవబడతావు కదా ఉండ పిల్లవాడు స్కూల్ అయితే ఏడవబడి దేవత ధరించుకోవడానికి దేవత, అలంకరణ గంగిరెద్దుకి ఏం చేస్తారు అలంకరణ ఒక దేవత, ఏడవబడతావు దేవుని దగ్గరికి వస్తే తెల్ల బట్టలు నూనె శుభ్రం రాసేసుకుని, అక్కడైతే హే జలసా ఏమైనా చేయొచ్చు, ఏడవబడి నీకు నిశ్చయంగా నువ్వు నశించిపోతావు, నువ్వు స్వాధీన నువ్వు ఉండకుండా నువ్వు నష్టపోవడానికి నువ్వే పరిగెడబడుతున్నావు. 19వ వచనం, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. ఉంచి ఊరుకున్నాడు ఏంటండి, ఎవడండి సాక్షులు, అర్థమైందా, భూమి సాక్షిని చెప్పుద్ది. చిన్నప్పుడు తెలియకుండానే ఆకాశం మీద ఒట్టు భూమి మీద ఒట్టు ఇక్కడి నుంచి వచ్చినవే, ఎవరు చెప్తారు సాక్ష్యాలు ఇప్పుడు వచ్చి, ఇప్పుడు నువ్వు ఎక్కడెక్కడ తిరిగావో పా ప్రభ్వా నేను అక్కడికి వెళ్ళాను కానీ తినలేదు నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభ్వా, ఎవరు చెప్తారు సాక్ష్యం అప్పుడు, ఏయ్ ఇక్కడి నుంచి అక్కడికి ఎలాగెళ్ళావు నాకు తెలీదే, ఏం చేసావు నాకు తెలీదా, దా
ప్రభు అక్కడికి వచ్చి నించుడు, అక్కడ నీ కాళ్ళ కింద నుంచి భూమి వచ్చి నిలబడి చెప్పొద్ది, లేదు ఇది ప్రార్థన చేయలేదు, అక్కడ తినడానికి వెళ్ళింది, తిరగడానికి వెళ్ళింది, సోకి వెళ్ళింది, సంతకు వెళ్ళింది, దీనికి వెళ్ళింది. ప్రతి సమయము నీ విశ్వాస జీవితంలో ఆ హెచ్చరిక నీ ముందు ఎప్పుడు నిలబడి ఉంటుంది. జాగ్రత్త, భూమి ఆకాశములను సాక్షులుగా పెట్టినాడు. ఎందుకు పెట్టాడో తెలుసా? అక్కడ ఉంది చూడండి, కిందన లాస్ట్కి వచ్చేసేయండి. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడిని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు నువ్వు కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? నాకు బాధగా అనిపించింది ఈ వాక్యం మొట్టమొదటిసారి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఈ పేజీ చదివిన తర్వాత నాకు ఒక ప్రశాంతమైన నిద్ర పట్టిన రోజు. ఏంటో తెలిసేనా? నేను నాలుగు ఆప్షన్స్, రెండు సెట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి. ఫస్ట్ది జీవము, మేలు, మరణము, కీడు. నెక్స్ట్ సెకండ్ ఫోర్, జీవము, మరణము, ఆశీర్వాదము, శాపము. లాస్ట్కి ఏం కోరుకోమన్నాడు చెప్పండి? ఒకటే, లైఫ్ ఒకటే కోరుకున్నాడు, మిగిలిన ఏం అక్కర్లేదు మీకు. అప్పుడు అర్థమైంది, ఇన్ని పెట్టి కూడా భూమి ఆకాశము నన్ను చూస్తూ నా గురించి రేపటి దినము ఎప్పుడు దొరికిపోతాడా అని చూడడానికి కిందనా పైన ఎంత దూరం వెళ్ళినా భూమి ఉందా లేదా? నీ భూ ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నెత్తి మీద ఆకాశం ఉందా లేదా, ఎక్కడ తప్పించుకుంటాను నేను అని ఆ రోజు అర్థమైంది నాకు. నేను కోరుకోవాలనుకుంటే వాక్యం కోరుకోవాలి, వాక్యం కోసం బతకాలి, వాక్యంలో ఉన్న ఆశను నేను అనుభవించాలి, ఆ జీవము నేను తినాలనుకుంటున్నాను. కాబట్టి నాకు ఉద్యోగం అక్కర్లేదు, కాబట్టి నాకు మరొక ఆస్తి అక్కర్లేదు, కాబట్టి నాకు ఆ డబ్బు అక్కర్లేదు, ఇవేవి నేను అనుభవించను, నేను ఆ జీవం కోరుకుంటాను. ఎందుకు కోరుకోవాలో నాకు అప్పుడు అర్థమైంది. ఇక్కడ ఈరోజు నీ విశ్వాస జీవితంలో వేటిని నువ్వు కోరుకుంటున్నావు? జీవము కోరుకుంటున్నావా, మరణం కోరుకుంటున్నావా? నువ్వు కోరుకుంటు నీ ఆప్షన్స్ని బట్టి నీకు సాక్ష్యం ఇస్తుంది. నువ్వు చేసే పనిలే నీకు తెలిసిపోతాయి. ఇప్పుడు ఆ పిల్లోడు మాట్లాడితే వెళ్ళి ఏదో చేస్తున్నాడు అనుకోడు తప్పుడు పని, నీకు అర్థమవుతుంది ఏమని, అరే ఈ పెద్ద అయ్యాక ఇలా అవుతాడరా, ఈ జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడు పెద్ద అయిన తర్వాత నువ్వు అదే పని చేస్తున్నావు, అప్పుడు సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు రెడీగా ఉన్నారు. హే, జీవం కోరుకోమని చెప్పాను కదా, ఎందుకు మరణం కోరుకుంటున్నావు? వినొచ్చు కదా, విని దాన్ని చేయొచ్చు కదా, దాని ప్రకారం నువ్వు ఉండొచ్చు కదా, ఎందుకు అనవసరంగా నువ్వు కీడు కోరుకుంటున్నావు? ఎందుకు అలాగా మరణాన్ని కోరుకుంటున్నావు? ఎందుకు అలాగా నిర్జీవమైన సంగతులు కోరుకుంటున్నావు? ప్రతిసారి దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వేమంటావు? నాకు తెలియదు కదా, నేను వినలేదు కదా, నాకు అర్థం అవ్వలేదు కదా అని. వినాల్సిన బాధ్యత ఎవరిది? తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అనుసరించాల్సిన బాధ్యత ఎవరిది? ఊరుకోండి, మా పాస్ గారు చెప్తే కదా మాకు అర్థమయ్యేది ఏమన్నా. మా పాస్ గారు చెప్పాలి కదా, మా పాస్ గారు బోధిస్తేనే కదా మాకు అర్థమవుద్ది. ఫిలిప్ ఏమన్నాడు నపుంసకుడు వచ్చినప్పుడు, నపుంసకుడితో మాట్లాడేటప్పుడు వాడేమన్నాడు ఆయనకు? లేదండి, నాకు ఎవడన్నా బోధిస్తేనే కదా నాకు అర్థమవుద్ది అన్నాడా లేదా? మరి మా పాస్ ఎలాంటి చెప్పట్లేదు, ఎంతసేపు ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, మరి మాకు ఎలాగ అర్థమవుద్ది అంది ఒక ఆవిడ. తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీదే. మీ పాస్టర్ చెప్పకపోతే, అక్కడ జీవం లేకపోతే లేచి వెళ్ళిపో, అక్కడ పచ్చగడ్డి లేకపోతే గొర్రెలు ఉంటాయా, నువ్వేందుకు తిరుగుతున్నావు మరి? వెళ్ళు, ఎక్కడ జీవం ఉందో, ఎక్కడ ఆకలి తీరే ఆహారం ఉందో అక్కడికి పోయి మెయ్యి. దేవుని యొక్క మాట అనవసరమైన పరిస్థితులకు నువ్వు వాడేసుకుని అవసరమైన పరిస్థితుల్లో మానేయద్దు. మరణం వస్తుంది, శాపం తెచ్చుకోవద్దు, కీడు కోరుకోవద్దు, నిర్జీవపు సంగతులను వెతకద్దు, జీవమును కోరుకోమని బైబిల్ చెప్తుంది. ఆ సంపూర్ణ జీవంలోనికి దాని వచనంలో ఉంది, నీ ప్రాణమును దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు దేవుడు. అందుకు చెప్తూ నీవును నీ సంతానమును బ్రతుకుతారు. నీ నెక్స్ట్ జనరేషన్కి నువ్వు వర్డ్ పాస్ ఆన్ చేయి, వాక్యం ఇవ్వు. అంతేగాని వాక్యం అర్థం అవ్వదు అని మీ పిల్లలకి చదివించడం మానేకండి. చిన్న పిల్లలకి అమ్మ నాన్న అనే మాటలు ఎవరు నేర్పుతారు? మీరే నేర్పుతారు. ఎందుకంటే మీరు అమ్మ నాన్న అని పిలుచుకోరు కదా ఇంట్లో, మీరు నేర్పితే ఆ పిల్లలు నేర్చుకుంటారు. మీరు ఏబిసిడీలు ఇంగ్లీష్ నేర్పారనుకోండి ఇంట్లో పుట్టిన పిల్లలకి, జస్ట్ మంత్స్ బేబీస్కి మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకోండి, వాళ్ళు ఎలా నేర్చుకుని ఏం నేర్చుకుంటారు? ఇంగ్లీష్. మలయాళం తల్లిదండ్రులు ఏమి నేర్పుతారు? తెలుగు పేరెంట్స్ ఏమి నేర్పుతారు? హిబ్రూ పేరెంట్స్ ఏమి నేర్పుతారు? ఫ్రెంచ్ పేరెంట్స్ ఏమి నేర్పుతారు? వాళ్ళు ఏమి నేర్పితే పిల్లలు అవి నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వే అన్నీ నేర్పితే వాళ్ళన్నీ వాళ్ళకి ఇది నేర్చుకోకూడదు, అమ్మా నువ్వు తెలుగు మాట్లాడేదేనే కదా ఇప్పుడు ఇంగ్లీష్ ఎందుకు నేర్పుతావు అమ్మా అని మాటలు వచ్చిన పిల్లలు ఏమైనా మాట్లాడితే నీతో, ఖచ్చితంగా నేర్చుకుంటారు. నువ్వు బైబిల్ నేర్పితే నేర్చుకుంటారు. అంతేగాని వాళ్ళకి అర్థమవ్వదులే, వాళ్ళు గ్రహించలేరులే. ఈ రోజుకి ఇంత పెద్ద బుర్ర వచ్చినా నీకు అర్థం కావట్లేదు, ఆడికి అర్థం అవుద్ది, వాళ్ళకి ఆ ప్రాబ్లం లేదు పిల్లలకి. సో బాలుడు నడవలసిన త్రోవలని వారికి నేర్పించండి. చిన్నప్పటి నుంచి ఎక్కువ విషయాలు నేర్పించండి. ఈ సెలవుల్లో
పిల్లలందరూ చాలా దిమ్మదిర తిరిగి ఈ ఎండ్లకి లేక రకరకాల పరిస్థితులకి చాలా విశాలంగా విశ్రాంతి తీసుకుని చక్కగా స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఎన్ని పేజీలు కంటతో పెట్టించారు పిల్లల్ని? ఎన్ని పేజీలు వారికి మీరు బైబిల్ని కంటతో పెట్టించారు? ఎవ్వరమీ దాని విషయంలో మనకు ధ్యాస లేదు, ఆశ లేదు. ఎందుకనంటే నాన్న నీకు వచ్చింది కదా బైబిల్ చెప్పండి. యెహోవా నా కాపరే, చెప్పలు కొట్టండి చెప్పలు కొట్టండి చెప్పలు కొట్టండి, నీకు చాక్లెట్ కొనిస్తానే, అయిపోయిందా నీ బతుకు, ఒక వచనది అయిపోయిందా, ఓ 10 వచనాలు. అరే అధ్యాయాలు అధ్యాయాలు టుగెదర్. వాడికి ఇదే అవకాశం, ఇప్పుడే అవకాశం. వాడికి నేర్పించండి, వాడికి ఆ క్యాసెట్ ఒకటి పెట్టి కంటిన్యూ కనిపించండి. ఏమండి ఎల్కేజీలో నేర్పే రెయిము ఆడికి ఏమైనా ఐఐటీలో ఉపయోగపడద్దా? ఉపయోగపడదే. రెయిన్ రెయిన్ గో ఏవే, ఇక్కడ దానికి యాక్షన్లు, దానికి స్కిట్లు, డ్రామాలు. నీ జీవిత కాలము నిన్ను మోస్తుంది బైబిలు. అర్థం కాలేదని అబద్ధాలు చెప్పకు, అర్థం చేసుకోవడానికి నాకు అర్థం అవటం లేదని నువ్వు మాట్లాడకు. ఇది నీకు అంది ఉంది, ఆ ధర్మశాస్త్రం నీ దగ్గరగా ఉంది. వినడం నేర్చుకో, చదవడం నేర్చుకో, గ్రహించడం నేర్చుకో, అనుసరించడం నేర్చుకో. దాన్ని ఆచరించి నీ పిల్లలకు చూపించు. హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్ పీపుల్ చేసేటువంటి పెద్ద మిస్టేక్ ఏంటంటే వాళ్ళని ఐఐటీ చదివించడానికి తీసుకెళ్ళి 10 కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కోచింగ్ సెంటర్లో పెడతారు, కానీ సండే చర్చికి తీసుకొచ్చి కూర్చోబెట్టరు. దేవుని వాక్యము వాడు వినడం, వాడికి నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని నువ్వు గుర్తించి, ఎందుకంటే నువ్వు బ్రతుకుతావు, నువ్వు బ్రతుకుతావు. నీకు ధర్మశాస్త్రం ద్వారా నెక్స్ట్ జనరేషన్ని బ్రతికించాలని దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. కాబట్టి గ్రహించండి, ఇంకా ఎక్కడైనా సరే బైబిల్ మాకు అర్థం కాదని కానీ, మరి చాలా కష్టమండి అని కానీ, దీనిలో బోల్డంత మర్మాలు ఉన్నాయని కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, మర్మము అనేది కొంతమంది మాయగాళ్ళైన పాస్టర్లకు ఇవ్వబడిన దొంగ వరం. మాయగాళ్ళైన పాస్టర్లకు ఇవ్వబడ్డ దొంగ వరం. పరిశుద్ధ గ్రంథము పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరికి తేటతలం చేయబడినటువంటి వివరణ. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నాకు బోధించని అడుగు చాలు. అంతేగాని మర్మాలు చెప్తానని పుస్తకాల దగ్గరికి, మర్మాలు చెప్పే క్యాసెట్ల దగ్గరికి, మర్మాలు చెప్పే టీవీల దగ్గర కూర్చోకండి. మీరు మర్మమైపోతారు, మీకు అర్థం కాక పిచ్చకపోతారు. ఆడిగేదో తెలిసింది వాగుతున్నాడు. బైబిల్ నీకేం చెప్తుందో, నీ ఆత్మదేవుడు నీతో ఏం చెప్తున్నాడో చూసుకో. పరిశుద్ధాత్మ ప్రబోధం మాత్రమే సత్యం, వాక్యం మాత్రమే సత్యం. మనుషులు రాసే పుస్తకాలు జ్ఞానము, విస్తారమైన గ్రంథాలు రచించబడతాయి, వాటి ఆయాసము దుఃఖము, అవి నీకు నీ నష్టాన్ని కలిగిస్తాయి, వాటిని చూడకండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడే సంగతులకే నీ హార్ట్ని ఓపెన్ చేసుకో. ప్రతి విషయము నీకు తేటతల్లంగా చేస్తాడు. ప్రాబ్లం ఏంటంటే చర్చకు వచ్చినట్టే నువ్వు కనీసం బైబిల్ దగ్గర కొద్ది రోజులు కొద్ది గంటలైనా గడపడానికి ప్రయత్నించండి. అది ఖచ్చితంగా నీ హృదయంలోనికి తీసుకుంటుంది. కాబట్టి వేషధారణ భక్తి, అదే వారంలో 2 రోజులు 3 రోజులు చేసే భక్తి కాస్త కట్టిపెట్టి, కోరుకోవలసిన వాటిని కోరుకొని బ్రతికి దేవుణ్ణి నిందించకుండా వాక్య విషయంలో పూర్తి అవగాహన మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఒకవేళ పిల్లలే మిమ్మల్ని నిందిస్తే ఇమ్మీడియట్గా వాళ్ళ నోటి మీద ఒక దెబ్బ వేసి చెప్పండి, ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, ఇదిగో బైబిల్లో ఈ వచనం నీకు అర్థం కాలేదా, ఏంటి దీని గురించి అర్థం, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని గద్దించండి. అంతేగాని వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చుని అంతేలే ఏం చేశాడులే దేవుడు అని సొనక్కండి. ఇజ్రాయేలు ప్రజలు కాలిని ఎండలో స్నేహం చేసిన దేవుడు అదే అరణ్యంలో వాళ్ళు రాలిపో చేశాడు. కారణం ఏంటి? సొనుగుడు, దేవుని మీద సొనుగుడు. దయచేసి దేవుని మీద నిందించకుండా నీ విశ్వాస జీతాన్ని స్థిరపరచుకో. ప్రార్థన చేద్దాం.